పొందని లేదు ఎంపీ గారు ఏమంటా ఉన్నారు మీడియా ముందుకొచ్చి నేను కంప్లైంట్ ఇచ్చాను ఎవరైతే మార్ఫింగ్ పాల్పడ్డారో వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటుంది పోలీసు అంటారు ఎస్పీ గారు ఏమంటున్నారు మాకు ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదు అంటారు హోమ్ మినిస్టర్ గారు ఏమంటున్నారంటే ఎవరైతే ఇందుకు పాల్పడ్డారో వాళ్ళని ఖచ్చితంగా పట్టుకుంటామని ఆమె చెప్తుంది ఈయన ఏమంటారంటే ఎవరిని పట్టుకునేది లేదు ఎందుకంటే ఒరిజినల్ వీడియో మాకు దొరకలేదు కాబట్టి దీంట్లో కేసే లేదన్నట్టుగా ఆయన చేతులు ఎత్తేస్తారు మరి ఎస్పీ గారు చెప్పేది కరెక్టా లేకపోతే హోమ్ మినిస్టర్ గారు చెప్పేది కరెక్టా ఎంపీ గారు చెప్తున్నది కరెక్టా లేకపోతే ఎస్పీ గారు కేసే లేదు ఎవరు కూడా మా దగ్గర కంప్లైంట్ ఫైల్ చేయడం లేదనేది ఆయన చెప్పేది కరెక్టా అర్థం కాదు కాబట్టి ఏమంటే ఒక ఎస్పీ జిల్లా స్థాయి అధికారి ఈ రకంగా చేతులు ఎత్తేయడం మాత్రం ఏ రకంగా కూడా సమంజసం కాదు ఈయన చాలా గొప్పగా కొండందవి ఎలకన పట్టినట్లుగా ఇవాళ నిన్న ప్రెస్ మీట్ పెట్టాడు ఈయనకు ఒక అవార్డు ఇస్తే బాగుంటుంది రేపు ఆగస్ట్ 10న ఎట్లా అవార్డ్స్ ఇస్తుంది కాబట్టి గవర్నమెంట్ ఈయనకు కూడా ఒక పెద్ద అవార్డుకి రికమెండ్ చేయాలని చెప్పి నేను కోరుతాను అనంతపురం జిల్లా ఎస్పీ పక్కీరప్ప గారికి రేపు ఆగస్ట్ 15వ తేదీ నాడు ఒక గోల్డ్ మెడల్ ఇస్తే బాగుంటుంది పెద్ద అవార్డు ఇస్తే బాగుంటుంది ఎందుకంటే సాక్షాత్తు ఎంపీ పైన అంత పెద్ద అభియోగం వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంటే ఈవెన్ పార్లమెంటరీ కార్డినార్స్లో కూడా చర్చ జరుగుతూ ఉంది లోక్సభ స్పీకర్ దృష్టికి కూడా ఈ అంశం వెళ్ళింది ఇవాళ ఆ కేసు ఎటు తేల్చలేక ఎస్పీ గారు చేతులు ఎత్తేశారు పైగా ఆయన మాట్లా ఆయన చెబుతున్న దానికి ఎంపీ గారు చెబుతున్న దానికి పొంతని లేదు ఎంపీ గారు ఏమంటా ఉన్నారు మీడియా ముందుకు వచ్చి నేను కంప్లైంట్ ఇచ్చాను ఎవరైతే మార్ఫింగ్ పాల్పడ్డారో వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటుంది పోలీసు అంటారు ఎస్పీ గారు ఏమంటున్నారు మాకు ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదు అంటారు హోమ్ మినిస్టర్ గారు ఏమంటున్నారంటే ఎవరైతే ఇందుకు పాల్పడ్డారో వాళ్ళని ఖచ్చితంగా పట్టుకుంటామని ఆమె చెప్తుంది ఈయన ఏమంటారంటే ఎవరిని పట్టుకునేది లేదు ఎందుకంటే ఒరిజినల్ వీడియో మాకు దొరకలేదు కాబట్టి దీంట్లో కేసే లేదన్నట్టుగా ఆయన చేతులు ఎత్తేస్తారు మరి ఎస్పీ గారు చెప్పేది కరెక్టా లేకపోతే హోమ్ మినిస్టర్ గారు చెప్పేది కరెక్టా ఎంపీ గారు చెప్తున్నది కరెక్టా లేకపోతే ఎస్పీ గారు కేసే లేదు ఎవరు కూడా మా దగ్గర కంప్లైంట్ ఫైల్ చేయడం లేదనేది ఆయన చెప్పేది కరెక్టా అర్థం కాదు కాబట్టి ఏమంటే ఒక ఎస్పీ జిల్లా స్థాయి అధికారి ఈ రకంగా చేతులు ఎత్తేయడం మాత్రం ఏ రకంగా కూడా సమంజసం కాదు ఈయన చాలా గొప్పగా కొండందవి ఎలకన పట్టినట్లుగా ఇవాళ నిన్న ప్రెస్ మీట్ పెట్టాడు ఈయనకు ఒక అవార్డు ఇస్తే బాగుంటుంది రేపు ఆగస్ట్ 10న ఎట్లా అవార్డ్స్ ఇస్తుంది కాబట్టి గవర్నమెంట్ ఈయనకు కూడా ఒక పెద్ద అవార్డుకి రికమెండ్ చేయాలని చెప్పి నేను కోరుతాను అనంతపురం జిల్లా ఎస్పీ పక్కీరప్ప గారికి రేపు ఆగస్ట్ 15వ తేదీ నాడు ఒక గోల్డ్ మెడల్ ఇస్తే బాగుంటుంది పెద్ద అవార్డు ఇస్తే బాగుంటుంది ఎందుకంటే సాక్షాత్తు ఎంపీ పైన అంత పెద్ద అభియోగం వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంటే ఈవెన్ పార్లమెంటరీ కార్డినార్స్లో కూడా చర్చ జరుగుతూ ఉంది లోక్సభ స్పీకర్ దృష్టికి కూడా ఈ అంశం వెళ్ళింది ఇవాళ ఆ కేసు ఎటు తేల్చలేక ఎస్పీ గారు చేతులు ఎత్తేశారు పైగా ఆయన మాట్లా ఆయన చెబుతున్న దానికి ఎంపీ గారు చెబుతున్న దానికి పొంతని లేదు ఎంపీ గారు ఏమంటా ఉన్నారు మీడియా ముందుకు వచ్చి నేను కంప్లైంట్ ఇచ్చాను ఎవరైతే మార్ఫింగ్ పాల్పడ్డారో వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటుంది పోలీసు అంటారు ఎస్పీ గారు ఏమంటున్నారు మాకు ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదు అంటారు హోమ్ మినిస్టర్ గారు ఏమంటున్నారంటే ఎవరైతే ఇందుకు పాల్పడ్డారో వాళ్ళని ఖచ్చితంగా పట్టుకుంటామని ఆమె చెప్తుంది ఈయన ఏమంటారంటే ఎవరిని పట్టుకునేది లేదు ఎందుకంటే ఒరిజినల్ వీడియో మాకు దొరకలేదు కాబట్టి దీంట్లో కేసే లేదన్నట్టుగా ఆయన చేతులు ఎత్తేస్తారు మరి ఎస్పీ గారు చెప్పేది కరెక్టా లేకపోతే హోమ్ మినిస్టర్ గారు చెప్పేది కరెక్టా ఎంపీ గారు చెప్తున్నది కరెక్టా లేకపోతే ఎస్పీ గారు కేసే లేదు ఎవరు కూడా మా దగ్గర కంప్లైంట్ ఫైల్ చేయడం లేదనేది ఆయన చెప్పేది కరెక్టా అర్థం కాదు కాబట్టి ఏమంటే ఒక ఎస్పీ జిల్లా స్థాయి అధికారి ఈ రకంగా చేతులు ఎత్తేయడం మాత్రం ఏ రకంగా కూడా సమంజసం కాదు ఈయన చాలా గొప్పగా కొండందవి ఎలకన పట్టినట్లుగా ఇవాళ నిన్న ప్రెస్ మీట్ పెట్టాడు ఈయనకు ఒక అవార్డు ఇస్తే బాగుంటుంది రేపు ఆగస్ట్ 10న ఎట్లా అవార్డ్స్ ఇస్తుంది కాబట్టి గవర్నమెంట్ ఈయనకు కూడా ఒక పెద్ద అవార్డుకి రికమెండ్ చేయాలని చెప్పి నేను కోరుతాను అనంతపురం జిల్లా ఎస్పీ పక్కీరప్ప గారికి రేపు ఆగస్ట్ 15వ తేదీ నాడు ఒక గోల్డ్ మెడల్ ఇస్తే బాగుంటుంది పెద్ద అవార్డు ఇస్తే బాగుంటుంది ఎందుకంటే సాక్షాత్తు ఎంపీ పైన అంత పెద్ద అభియోగం వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంటే ఈవెన్ పార్లమెంటరీ కార్డినార్స్లో కూడా చర్చ జరుగుతూ ఉంది లోక్సభ స్పీకర్ దృష్టికి కూడా ఈ అంశం వెళ్ళింది ఇవాళ ఆ కేసు ఎటు తేల్చలేక ఎస్పీ గారు చేతులు ఎత్తేశారు పైగా ఆయన మాట్లా ఆయన చెబుతున్న దానికి ఎంపీ గారు చెబుతున్న దానికి పొంతని లేదు ఎంపీ గారు ఏమంటా ఉన్నారు మీడియా ముందుకు వచ్చి నేను కంప్లైంట్ ఇచ్చాను
ఎవరైతే మార్ఫింగ్ పాల్పడ్డారో వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటుంది పోలీసు అంటారు. ఎస్పీ గారు ఏమంటున్నారు, మాకు ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదు అంటారు. హోమ్ మినిస్టర్ గారు ఏమంటున్నారంటే ఎవరైతే ఇందుకు పాల్పడ్డారో వాళ్ళని ఖచ్చితంగా పట్టుకుంటామని ఆమె చెప్పింది. ఈయన ఏమంటారంటే ఎవరిని పట్టుకునేది లేదు, ఎందుకంటే ఒరిజినల్ వీడియో మాకు దొరకలేదు కాబట్టి దీంట్లో కేసే లేదన్నట్టుగా ఆయన చేతులు ఎత్తేస్తారు. మరి ఎస్పీ గారు చెప్పేది కరెక్టా లేకపోతే హోమ్ మినిస్టర్ గారు చెప్పేది కరెక్టా, ఎంపీ గారు చెప్తున్నది కరెక్టా లేకపోతే ఎస్పీ గారు కేసే లేదు ఎవరు కూడా మా దగ్గర కంప్లైంట్ ఫైల్ చేయడం లేదనేది ఆయన చెప్పేది కరెక్టా అర్థం కాదు. కాబట్టి ఏమంటే ఒక ఎస్పీ జిల్లా స్థాయి అధికారి ఈ రకంగా చేతులు ఎత్తేయడం మాత్రం ఏ రకంగా కూడా సమంజసం కాదు. ఈయన చాలా గొప్పగా కొండందవి ఇలకన పట్టినట్లుగా ఇవాళ నిన్న ప్రెస్ మీట్ పెట్టాడు. ఈయనకు ఒక అవార్డు ఇస్తే బాగుంటుంది. రేపు ఆగస్టు 15 ఎట్లా అవార్డ్స్ ఇస్తుంది కాబట్టి గవర్నమెంట్ ఈయనకు కూడా ఒక పెద్ద అవార్డుకి రికమెండ్ చేయాలని చెప్పి నేను కోరుతాను. అనంతపురం జిల్లా ఎస్పీ పక్కీరప్ప గారికి రేపు ఆగస్టు 15వ తేదీ నాడు ఒక గోల్డ్ మెడల్ ఇస్తే బాగుంటుంది, పెద్ద అవార్డు ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే సాక్షాత్తు ఎంపీ పైన అంత పెద్ద అభియోగం వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంటే ఈవెన్ పార్లమెంటరీ కార్డినార్స్లో కూడా చర్చ జరుగుతూ ఉంది, లోక్సభ స్పీకర్ దృష్టికి కూడా ఈ అంశం వెళ్ళింది. ఇవాళ ఆ కేసు ఎటు తేల్చలేక ఎస్పీ గారు చేతులెత్తేశారు. పైగా ఆయన ఆయన చెబుతున్న దానికి ఎంపీ గారు చెబుతున్న దానికి పొంతన లేదు. ఎంపీ గారు ఏమంటా ఉన్నారు మీడియా ముందుకు వచ్చి, నేను కంప్లైంట్ ఇచ్చాను, ఎవరైతే మార్ఫింగ్ పాల్పడ్డారో వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటుంది పోలీసు అంటారు. ఎస్పీ గారు ఏమంటున్నారు, మాకు ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదు అంటారు. హోమ్ మినిస్టర్ గారు ఏమంటున్నారంటే ఎవరైతే ఇందుకు పాల్పడ్డారో వాళ్ళని ఖచ్చితంగా పట్టుకుంటామని ఆమె చెప్పింది. ఈయన ఏమంటారంటే ఎవరిని పట్టుకునేది లేదు, ఎందుకంటే ఒరిజినల్ వీడియో మాకు దొరకలేదు కాబట్టి దీంట్లో కేసే లేదన్నట్టుగా ఆయన చేతులు ఎత్తేస్తారు. మరి ఎస్పీ గారు చెప్పేది కరెక్టా లేకపోతే హోమ్ మినిస్టర్ గారు చెప్పేది కరెక్టా, ఎంపీ గారు చెప్తున్నది కరెక్టా లేకపోతే ఎస్పీ గారు కేసే లేదు ఎవరు కూడా మా దగ్గర కంప్లైంట్ ఫైల్ చేయడం లేదనేది ఆయన చెప్పేది కరెక్టా అర్థం కాదు. కాబట్టి ఏమంటే ఒక ఎస్పీ జిల్లా స్థాయి అధికారి ఈ రకంగా చేతులు ఎత్తేయడం మాత్రం ఏ రకంగా కూడా సమంజసం కాదు. ఈయన చాలా గొప్పగా కొండందవి ఇలకన పట్టినట్లుగా ఇవాళ నిన్న ప్రెస్ మీట్ పెట్టాడు. ఈయనకు ఒక అవార్డు ఇస్తే బాగుంటుంది. రేపు ఆగస్టు 15 ఎట్లా అవార్డ్స్ ఇస్తుంది కాబట్టి గవర్నమెంట్ ఈయనకు కూడా ఒక పెద్ద అవార్డుకి రికమెండ్ చేయాలని చెప్పి నేను కోరుతాను. అనంతపురం జిల్లా ఎస్పీ పక్కీరప్ప గారికి రేపు ఆగస్టు 15వ తేదీ నాడు ఒక గోల్డ్ మెడల్ ఇస్తే బాగుంటుంది, పెద్ద అవార్డు ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే సాక్షాత్తు ఎంపీ పైన అంత పెద్ద అభియోగం వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంటే ఈవెన్ పార్లమెంటరీ కార్డినార్స్లో కూడా చర్చ జరుగుతూ ఉంది, లోక్సభ స్పీకర్ దృష్టికి కూడా ఈ అంశం వెళ్ళింది. ఇవాళ ఆ కేసు ఎటు తేల్చలేక ఎస్పీ గారు చేతులెత్తేశారు. పైగా ఆయన చెబుతున్న దానికి ఎంపీ గారు చెబుతున్న దానికి పొంతన లేదు. ఎంపీ గారు ఏమంటా ఉన్నారు మీడియా ముందుకు వచ్చి, నేను కంప్లైంట్ ఇచ్చాను, ఎవరైతే మార్ఫింగ్ పాల్పడ్డారో వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటుంది పోలీసు అంటారు. ఎస్పీ గారు ఏమంటున్నారు, మాకు ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదు అంటారు. హోమ్ మినిస్టర్ గారు ఏమంటున్నారంటే ఎవరైతే ఇందుకు పాల్పడ్డారో వాళ్ళని ఖచ్చితంగా పట్టుకుంటామని ఆమె చెప్పింది. ఈయన ఏమంటారంటే ఎవరిని పట్టుకునేది లేదు, ఎందుకంటే ఒరిజినల్ వీడియో మాకు దొరకలేదు కాబట్టి దీంట్లో కేసే లేదన్నట్టుగా ఆయన చేతులు ఎత్తేస్తారు. మరి ఎస్పీ గారు చెప్పేది కరెక్టా లేకపోతే హోమ్ మినిస్టర్ గారు చెప్పేది కరెక్టా, ఎంపీ గారు చెప్తున్నది కరెక్టా లేకపోతే ఎస్పీ గారు కేసే లేదు ఎవరు కూడా మా దగ్గర కంప్లైంట్ ఫైల్ చేయడం లేదనేది ఆయన చెప్పేది కరెక్టా అర్థం కాదు. కాబట్టి ఏమంటే ఒక ఎస్పీ జిల్లా స్థాయి అధికారి ఈ రకంగా చేతులు ఎత్తేయడం మాత్రం ఏ రకంగా కూడా సమంజసం కాదు. ఈయన చాలా గొప్పగా కొండందవి ఇలకన పట్టినట్లుగా ఇవాళ నిన్న ప్రెస్ మీట్ పెట్టాడు. ఈయనకు ఒక అవార్డు ఇస్తే బాగుంటుంది. రేపు ఆగస్టు 15 ఎట్లా అవార్డ్స్ ఇస్తుంది కాబట్టి గవర్నమెంట్ ఈయనకు కూడా ఒక పెద్ద అవార్డుకి రికమెండ్ చేయాలని చెప్పి నేను కోరుతాను. అనంతపురం జిల్లా ఎస్పీ పక్కీరప్ప గారికి రేపు ఆగస్టు 15వ తేదీ నాడు ఒక గోల్డ్ మెడల్ ఇస్తే బాగుంటుంది, పెద్ద అవార్డు ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే సాక్షాత్తు ఎంపీ పైన అంత పెద్ద అభియోగం వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంటే ఈవెన్ పార్లమెంటరీ కార్డినార్స్లో కూడా చర్చ జరుగుతూ ఉంది, లోక్సభ స్పీకర్ దృష్టికి కూడా ఈ అంశం వెళ్ళింది. ఇవాళ ఆ కేసు ఎటు తేల్చలేక ఎస్పీ గారు చేతులెత్తేశారు. పైగా ఆయన చెబుతున్న దానికి ఎంపీ గారు చెబుతున్న దానికి పొంతన లేదు. ఎంపీ గారు ఏమంటా ఉన్నారు మీడియా ముందుకు వచ్చి, నేను కంప్లైంట్ ఇచ్చాను, ఎవరైతే మార్ఫింగ్ పాల్పడ్డారో వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటుంది పోలీసు అంటారు.
ఎస్పీ గారు ఏమంటున్నారు మాకెవరు కంప్లైంట్ ఇవ్వలేదు అంటారు. హోమ్ మినిస్టర్ గారు ఏమంటున్నారంటే ఎవరైతే ఇందుకు పాల్పడ్డారో వాళ్ళని ఖచ్చితంగా పట్టుకుంటామని ఆమె చెప్పింది. ఈయన ఏమంటారంటే ఎవరిని పట్టుకునేది లేదు, ఎందుకంటే ఒరిజినల్ వీడియో మాకు దొరకలేదు కాబట్టి దీంట్లో కేసే లేదన్నట్టుగా ఈయన చేతులు ఎత్తేస్తారు. మరి ఎస్పీ గారు చెప్పేది కరెక్టా లేకపోతే హోమ్ మినిస్టర్ గారు చెప్పేది కరెక్టా, ఎంపీ గారు చెప్తున్నది కరెక్టా లేకపోతే ఎస్పీ గారు కేసే లేదు ఎవరు కూడా మా దగ్గర కంప్లైంట్ ఫైల్ చేయడం లేదనేది ఆయన చెప్పేది కరెక్టా అర్థం కాదు. కాబట్టి ఏమంటే ఒక ఎస్పీ జిల్లా స్థాయి అధికారి ఈ రకంగా చేతులు ఎత్తేయడం మాత్రం ఏ రకంగా కూడా సమంజసం కాదు. ఈయన చాలా గొప్పగా కొండందవి ఇలకన పట్టినట్లుగా ఇవాళ నిన్న ప్రెస్ మీట్ పెట్టాడు. ఈయనకు ఒక అవార్డు ఇస్తే బాగుంటుంది. రేపు ఆగస్టు 10న ఎట్లా అవార్డ్స్ ఇస్తుంది కాబట్టి గవర్నమెంట్ ఈయనకు కూడా ఒక పెద్ద అవార్డుకి రికమెండ్ చేయాలని చెప్పి నేను కోరుతాను. అనంతపురం జిల్లా ఎస్పీ పక్కీరప్ప గారికి రేపు ఆగస్టు 15వ తేదీ నాడు ఒక గోల్డ్ మెడల్ ఇస్తే బాగుంటుంది, పెద్ద అవార్డు ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే సాక్షాత్తు ఎంపీ పైన అంత పెద్ద అభియోగం వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంటే ఈవెన్ పార్లమెంటరీ కార్డినార్స్లో కూడా చర్చ జరుగుతూ ఉంది, లోక్సభ స్పీకర్ దృష్టికి కూడా ఈ అంశం వెళ్ళింది. ఇవాళ ఆ కేసు ఎటు తేల్చలేక ఎస్పీ గారు చేతులు ఎత్తేశారు. పైగా ఆయన మాట ఆయన చెబుతున్న దానికి ఎంపీ గారు చెబుతున్న దానికి పొంతనే లేదు. ఎంపీ గారు ఏమంటా ఉన్నారు మీడియా ముందుకు వచ్చి, నేను కంప్లైంట్ ఇచ్చాను, ఎవరైతే మార్ఫింగ్ పాల్పడ్డారో వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటుంది పోలీసు అంటారు. ఎస్పీ గారు ఏమంటున్నారు మాకెవరు కంప్లైంట్ ఇవ్వలేదు అంటారు. హోమ్ మినిస్టర్ గారు ఏమంటున్నారంటే ఎవరైతే ఇందుకు పాల్పడ్డారో వాళ్ళని ఖచ్చితంగా పట్టుకుంటామని ఆమె చెప్పింది. ఈయన ఏమంటారంటే ఎవరిని పట్టుకునేది లేదు, ఎందుకంటే ఒరిజినల్ వీడియో మాకు దొరకలేదు కాబట్టి దీంట్లో కేసే లేదన్నట్టుగా ఈయన చేతులు ఎత్తేస్తారు. మరి ఎస్పీ గారు చెప్పేది కరెక్టా లేకపోతే హోమ్ మినిస్టర్ గారు చెప్పేది కరెక్టా, ఎంపీ గారు చెప్తున్నది కరెక్టా లేకపోతే ఎస్పీ గారు కేసే లేదు ఎవరు కూడా మా దగ్గర కంప్లైంట్ ఫైల్ చేయడం లేదనేది ఆయన చెప్పేది కరెక్టా అర్థం కాదు. కాబట్టి ఏమంటే ఒక ఎస్పీ జిల్లా స్థాయి అధికారి ఈ రకంగా చేతులు ఎత్తేయడం మాత్రం ఏ రకంగా కూడా సమంజసం కాదు. ఈయన చాలా గొప్పగా కొండందవి ఇలకన పట్టినట్లుగా ఇవాళ నిన్న ప్రెస్ మీట్ పెట్టాడు. ఈయనకు ఒక అవార్డు ఇస్తే బాగుంటుంది. రేపు ఆగస్టు 10న ఎట్లా అవార్డ్స్ ఇస్తుంది కాబట్టి గవర్నమెంట్ ఈయనకు కూడా ఒక పెద్ద అవార్డుకి రికమెండ్ చేయాలని చెప్పి నేను కోరుతాను. అనంతపురం జిల్లా ఎస్పీ పక్కీరప్ప గారికి రేపు ఆగస్టు 15వ తేదీ నాడు ఒక గోల్డ్ మెడల్ ఇస్తే బాగుంటుంది, పెద్ద అవార్డు ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే సాక్షాత్తు ఎంపీ పైన అంత పెద్ద అభియోగం వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంటే ఈవెన్ పార్లమెంటరీ కార్డినార్స్లో కూడా చర్చ జరుగుతూ ఉంది, లోక్సభ స్పీకర్ దృష్టికి కూడా ఈ అంశం వెళ్ళింది. ఇవాళ ఆ కేసు ఎటు తేల్చలేక ఎస్పీ గారు చేతులు ఎత్తేశారు. పైగా ఆయన మాట ఆయన చెబుతున్న దానికి ఎంపీ గారు చెబుతున్న దానికి పొంతనే లేదు. ఎంపీ గారు ఏమంటా ఉన్నారు మీడియా ముందుకు వచ్చి, నేను కంప్లైంట్ ఇచ్చాను, ఎవరైతే మార్ఫింగ్ పాల్పడ్డారో వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటుంది పోలీసు అంటారు. ఎస్పీ గారు ఏమంటున్నారు మాకెవరు కంప్లైంట్ ఇవ్వలేదు అంటారు. హోమ్ మినిస్టర్ గారు ఏమంటున్నారంటే ఎవరైతే ఇందుకు పాల్పడ్డారో వాళ్ళని ఖచ్చితంగా పట్టుకుంటామని ఆమె చెప్పింది. ఈయన ఏమంటారంటే ఎవరిని పట్టుకునేది లేదు, ఎందుకంటే ఒరిజినల్ వీడియో మాకు దొరకలేదు కాబట్టి దీంట్లో కేసే లేదన్నట్టుగా ఈయన చేతులు ఎత్తేస్తారు. మరి ఎస్పీ గారు చెప్పేది కరెక్టా లేకపోతే హోమ్ మినిస్టర్ గారు చెప్పేది కరెక్టా, ఎంపీ గారు చెప్తున్నది కరెక్టా లేకపోతే ఎస్పీ గారు కేసే లేదు ఎవరు కూడా మా దగ్గర కంప్లైంట్ ఫైల్ చేయడం లేదనేది ఆయన చెప్పేది కరెక్టా అర్థం కాదు. కాబట్టి ఏమంటే ఒక ఎస్పీ జిల్లా స్థాయి అధికారి ఈ రకంగా చేతులు ఎత్తేయడం మాత్రం ఏ రకంగా కూడా సమంజసం కాదు. ఈయన చాలా గొప్పగా కొండందవి ఇలకన పట్టినట్లుగా ఇవాళ నిన్న ప్రెస్ మీట్ పెట్టాడు. ఈయనకు ఒక అవార్డు ఇస్తే బాగుంటుంది. రేపు ఆగస్టు 10న ఎట్లా అవార్డ్స్ ఇస్తుంది కాబట్టి గవర్నమెంట్ ఈయనకు కూడా ఒక పెద్ద అవార్డుకి రికమెండ్ చేయాలని చెప్పి నేను కోరుతాను. అనంతపురం జిల్లా ఎస్పీ పక్కీరప్ప గారికి రేపు ఆగస్టు 15వ తేదీ నాడు ఒక గోల్డ్ మెడల్ ఇస్తే బాగుంటుంది, పెద్ద అవార్డు ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే సాక్షాత్తు ఎంపీ పైన అంత పెద్ద అభియోగం వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంటే ఈవెన్ పార్లమెంటరీ కార్డినార్స్లో కూడా చర్చ జరుగుతూ ఉంది, లోక్సభ స్పీకర్ దృష్టికి కూడా ఈ అంశం వెళ్ళింది. ఇవాళ ఆ కేసు ఎటు తేల్చలేక ఎస్పీ గారు చేతులు ఎత్తేశారు. పైగా ఆయన మాట ఆయన చెబుతున్న దానికి ఎంపీ గారు చెబుతున్న దానికి పొంతనే లేదు. ఎంపీ గారు ఏమంటా ఉన్నారు మీడియా ముందుకు వచ్చి, నేను కంప్లైంట్ ఇచ్చాను, ఎవరైతే మార్ఫింగ్ పాల్పడ్డారో వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటుంది పోలీసు అంటారు. ఎస్పీ గారు ఏమంటున్నారు మాకెవరు కంప్లైంట్ ఇవ్వలేదు అంటారు.
హోమ్ మినిస్టర్ గారు ఏమంటున్నారంటే ఎవరైతే ఇందుకు పాల్పడ్డారో వాళ్ళని ఖచ్చితంగా పట్టుకుంటామని ఆమె చెప్పింది. ఈయన ఏమంటారంటే ఎవరిని పట్టుకునేది లేదు, ఎందుకంటే ఒరిజినల్ వీడియో మాకు దొరకలేదు కాబట్టి దీంట్లో కేసే లేదన్నట్టుగా ఈయన చేతులు ఎత్తేస్తారు. మరి ఎస్పీ గారు చెప్పేది కరెక్టా లేకపోతే హోమ్ మినిస్టర్ గారు చెప్పేది కరెక్టా, ఎంపీ గారు చెప్తున్నది కరెక్టా లేకపోతే ఎస్పీ గారు కేసే లేదు ఎవరు కూడా మా దగ్గర కంప్లైంట్ ఫైల్ చేయడం లేదనేది ఆయన చెప్పేది కరెక్టా అర్థం కాదు. కాబట్టి ఏమంటే ఒక ఎస్పీ జిల్లా స్థాయి అధికారి ఈ రకంగా చేతులు తీయడం మాత్రం ఏ రకంగా కూడా సమంజసం కాదు. ఈయన చాలా గొప్పగా కొండందవి ఇలకన పట్టినట్లుగా ఇవాళ నిన్న ప్రెస్ మీట్ పెట్టాడు. ఈయనకు ఒక అవార్డు ఇస్తే బాగుంటుంది. రేపు ఆగస్టు 10న ఎట్లా అవార్డ్స్ ఇస్తుంది కాబట్టి గవర్నమెంట్ ఈయనకు కూడా ఒక పెద్ద అవార్డుకి రికమెండ్ చేయాలని చెప్పి నేను కోరుతాను. అనంతపురం జిల్లా ఎస్పీ ఫకీరప్ప గారికి రేపు ఆగస్టు 15వ తేదీ నాడు ఒక గోల్డ్ మెడల్ ఇస్తే బాగుంటుంది, పెద్ద అవార్డు ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే సాక్షాత్తు ఎంపీ పైన అంత పెద్ద అభియోగం వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంటే ఈవెన్ పార్లమెంటరీ కార్డినార్స్లో కూడా చర్చ జరుగుతూ ఉంది, లోక్సభ స్పీకర్ దృష్టికి కూడా ఈ అంశం వెళ్ళింది. ఇవాళ ఆ కేసు ఎటు తేల్చలేక ఎస్పీ గారు చేతులు ఎత్తేశారు. పైగా ఆయన ఆయన చెబుతున్న దానికి ఎంపీ గారు చెబుతున్న దానికి పొంతనే లేదు. ఎంపీ గారు ఏమంటా ఉన్నారు మీడియా ముందుకు వచ్చి, నేను కంప్లైంట్ ఇచ్చాను, ఎవరైతే మార్ఫింగ్ పాల్పడ్డారో వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటుంది పోలీసు అంటాడు. ఎస్పీ గారు ఏమంటున్నారు మాకెవరు కంప్లైంట్ ఇవ్వలేదు అంటాడు. హోమ్ మినిస్టర్ గారు ఏమంటున్నారంటే ఎవరైతే ఇందుకు పాల్పడ్డారో వాళ్ళని ఖచ్చితంగా పట్టుకుంటామని ఆమె చెప్పింది. ఈయన ఏమంటారంటే ఎవరిని పట్టుకునేది లేదు, ఎందుకంటే ఒరిజినల్ వీడియో మాకు దొరకలేదు కాబట్టి దీంట్లో కేసే లేదన్నట్టుగా ఈయన చేతులు ఎత్తేస్తారు. మరి ఎస్పీ గారు చెప్పేది కరెక్టా లేకపోతే హోమ్ మినిస్టర్ గారు చెప్పేది కరెక్టా, ఎంపీ గారు చెప్తున్నది కరెక్టా లేకపోతే ఎస్పీ గారు కేసే లేదు ఎవరు కూడా మా దగ్గర కంప్లైంట్ ఫైల్ చేయడం లేదనేది ఆయన చెప్పేది కరెక్టా అర్థం కాదు. కాబట్టి ఏమంటే ఒక ఎస్పీ జిల్లా స్థాయి అధికారి ఈ రకంగా చేతులు తీయడం మాత్రం ఏ రకంగా కూడా సమంజసం కాదు. ఈయన చాలా గొప్పగా కొండందవి ఇలకన పట్టినట్లుగా ఇవాళ నిన్న ప్రెస్ మీట్ పెట్టాడు. ఈయనకు ఒక అవార్డు ఇస్తే బాగుంటుంది. రేపు ఆగస్టు 10న ఎట్లా అవార్డ్స్ ఇస్తుంది కాబట్టి గవర్నమెంట్ ఈయనకు కూడా ఒక పెద్ద అవార్డుకి రికమెండ్ చేయాలని చెప్పి నేను కోరుతాను. అనంతపురం జిల్లా ఎస్పీ ఫకీరప్ప గారికి రేపు ఆగస్టు 15వ తేదీ నాడు ఒక గోల్డ్ మెడల్ ఇస్తే బాగుంటుంది, పెద్ద అవార్డు ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే సాక్షాత్తు ఎంపీ పైన అంత పెద్ద అభియోగం వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంటే ఈవెన్ పార్లమెంటరీ కార్డినార్స్లో కూడా చర్చ జరుగుతూ ఉంది, లోక్సభ స్పీకర్ దృష్టికి కూడా ఈ అంశం వెళ్ళింది. ఇవాళ ఆ కేసు ఎటు తేల్చలేక ఎస్పీ గారు చేతులు ఎత్తేశారు. పైగా ఆయన చెబుతున్న దానికి ఎంపీ గారు చెబుతున్న దానికి పొంతనే లేదు. ఎంపీ గారు ఏమంటా ఉన్నారు మీడియా ముందుకు వచ్చి, నేను కంప్లైంట్ ఇచ్చాను, ఎవరైతే మార్ఫింగ్ పాల్పడ్డారో వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటుంది పోలీసు అంటాడు. ఎస్పీ గారు ఏమంటున్నారు మాకెవరు కంప్లైంట్ ఇవ్వలేదు అంటాడు. హోమ్ మినిస్టర్ గారు ఏమంటున్నారంటే ఎవరైతే ఇందుకు పాల్పడ్డారో వాళ్ళని ఖచ్చితంగా పట్టుకుంటామని ఆమె చెప్పింది. ఈయన ఏమంటారంటే ఎవరిని పట్టుకునేది లేదు, ఎందుకంటే ఒరిజినల్ వీడియో మాకు దొరకలేదు కాబట్టి దీంట్లో కేసే లేదన్నట్టుగా ఈయన చేతులు ఎత్తేస్తారు. మరి ఎస్పీ గారు చెప్పేది కరెక్టా లేకపోతే హోమ్ మినిస్టర్ గారు చెప్పేది కరెక్టా, ఎంపీ గారు చెప్తున్నది కరెక్టా లేకపోతే ఎస్పీ గారు కేసే లేదు ఎవరు కూడా మా దగ్గర కంప్లైంట్ ఫైల్ చేయడం లేదనేది ఆయన చెప్పేది కరెక్టా అర్థం కాదు. కాబట్టి ఏమంటే ఒక ఎస్పీ జిల్లా స్థాయి అధికారి ఈ రకంగా చేతులు తీయడం మాత్రం ఏ రకంగా కూడా సమంజసం కాదు. ఈయన చాలా గొప్పగా కొండందవి ఇలకన పట్టినట్లుగా ఇవాళ నిన్న ప్రెస్ మీట్ పెట్టాడు. ఈయనకు ఒక అవార్డు ఇస్తే బాగుంటుంది. రేపు ఆగస్టు 10న ఎట్లా అవార్డ్స్ ఇస్తుంది కాబట్టి గవర్నమెంట్ ఈయనకు కూడా ఒక పెద్ద అవార్డుకి రికమెండ్ చేయాలని చెప్పి నేను కోరుతాను. అనంతపురం జిల్లా ఎస్పీ ఫకీరప్ప గారికి రేపు ఆగస్టు 15వ తేదీ నాడు ఒక గోల్డ్ మెడల్ ఇస్తే బాగుంటుంది, పెద్ద అవార్డు ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే సాక్షాత్తు ఎంపీ పైన అంత పెద్ద అభియోగం వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంటే ఈవెన్ పార్లమెంటరీ కార్డినార్స్లో కూడా చర్చ జరుగుతూ ఉంది, లోక్సభ స్పీకర్ దృష్టికి కూడా ఈ అంశం వెళ్ళింది. ఇవాళ ఆ కేసు ఎటు తేల్చలేక ఎస్పీ గారు చేతులు ఎత్తేశారు. పైగా ఆయన చెబుతున్న దానికి ఎంపీ గారు చెబుతున్న దానికి పొంతనే లేదు. ఎంపీ గారు ఏమంటా ఉన్నారు మీడియా ముందుకు వచ్చి, నేను కంప్లైంట్ ఇచ్చాను, ఎవరైతే మార్ఫింగ్ పాల్పడ్డారో వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటుంది పోలీసు అంటాడు. ఎస్పీ గారు ఏమంటున్నారు మాకెవరు కంప్లైంట్ ఇవ్వలేదు అంటాడు. హోమ్ మినిస్టర్ గారు ఏమంటున్నారంటే ఎవరైతే ఇందుకు పాల్పడ్డారో వాళ్ళని ఖచ్చితంగా పట్టుకుంటామని ఆమె చెప్పింది.
ఈయనేమంటాడంటే ఎవరిని పట్టుకునేది లేదు, ఎందుకంటే ఒరిజినల్ వీడియో మాకు దొరకలేదు కాబట్టి దీంట్లో కేసే లేదన్నట్టుగా ఆయన చేతులు ఎత్తేస్తారు. మరి ఎస్పీ గారు చెప్పేది కరెక్టా లేకపోతే హోమ్ మినిస్టర్ గారు చెప్పేది కరెక్టా, ఎంపీ గారు చెప్తున్నది కరెక్టా లేకపోతే ఎస్పీ గారు కేసే లేదు ఎవరు కూడా మా దగ్గర కంప్లైంట్ ఫైల్ చేయడం లేదనేది ఆయన చెప్పేది కరెక్టా అర్థం కాదు. కాబట్టి ఏమంటే ఒక ఎస్పీ జిల్లా స్థాయి అధికారి ఈ రకంగా చేతులు ఎత్తేయడం మాత్రం ఏ రకంగా కూడా సమంజసం కాదు. ఈయన చాలా గొప్పగా కొండందవి ఇలకన పట్టినట్లుగా ఇవాళ నిన్న ప్రెస్ మీట్ పెట్టాడు. ఈయనకు ఒక అవార్డు ఇస్తే బాగుంటుంది. రేపు ఆగస్టు 10న ఎట్లా అవార్డ్స్ ఇస్తుంది కాబట్టి గవర్నమెంట్ ఈయనకు కూడా ఒక పెద్ద అవార్డుకి రికమెండ్ చేయాలని చెప్పి నేను కోరుతాను. అనంతపురం జిల్లా ఎస్పీ పక్కీరప్ప గారికి రేపు ఆగస్టు 15వ తేదీ నాడు ఒక గోల్డ్ మెడల్ ఇస్తే బాగుంటుంది, పెద్ద అవార్డు ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే సాక్షాత్తు ఎంపీ పైన అంత పెద్ద అభియోగం వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంటే, ఈవెన్ పార్లమెంటరీ కార్డినార్స్లో కూడా చర్చ జరుగుతూ ఉంది, లోక్సభ స్పీకర్ దృష్టికి కూడా ఈ అంశం వెళ్ళింది. ఇవాళ ఆ కేసు ఎటు తేల్చలేక ఎస్పీ గారు చేతులు ఎత్తేశారు. పైగా ఆయన మాట ఆయన చెబుతున్న దానికి ఎంపీ గారు చెబుతున్న దానికి పొంతనే లేదు. ఎంపీ గారు ఏమంటా ఉన్నారు మీడియా ముందుకు వచ్చి, నేను కంప్లైంట్ ఇచ్చాను, ఎవరైతే మార్ఫింగ్ పాల్పడ్డారో వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటుంది పోలీసు అంటాడు. ఎస్పీ గారు ఏమంటున్నారు మాకెవరు కంప్లైంట్ ఇవ్వలేదు అంటారు. హోమ్ మినిస్టర్ గారు ఏమంటున్నారంటే ఎవరైతే ఇందుకు పాల్పడ్డారో వాళ్ళని ఖచ్చితంగా పట్టుకుంటామని ఆమె చెప్పింది. ఈయనేమంటారంటే ఎవరిని పట్టుకునేది లేదు, ఎందుకంటే ఒరిజినల్ వీడియో మాకు దొరకలేదు కాబట్టి దీంట్లో కేసే లేదన్నట్టుగా ఆయన చేతులు ఎత్తేస్తారు. మరి ఎస్పీ గారు చెప్పేది కరెక్టా లేకపోతే హోమ్ మినిస్టర్ గారు చెప్పేది కరెక్టా, ఎంపీ గారు చెప్తున్నది కరెక్టా లేకపోతే ఎస్పీ గారు కేసే లేదు ఎవరు కూడా మా దగ్గర కంప్లైంట్ ఫైల్ చేయడం లేదనేది ఆయన చెప్పేది కరెక్టా అర్థం కాదు. కాబట్టి ఏమంటే ఒక ఎస్పీ జిల్లా స్థాయి అధికారి ఈ రకంగా చేతులు ఎత్తేయడం మాత్రం ఏ రకంగా కూడా సమంజసం కాదు. ఈయన చాలా గొప్పగా కొండందవి ఇలకన పట్టినట్లుగా ఇవాళ నిన్న ప్రెస్ మీట్ పెట్టాడు. ఈయనకు ఒక అవార్డు ఇస్తే బాగుంటుంది. రేపు ఆగస్టు 10న ఎట్లా అవార్డ్స్ ఇస్తుంది కాబట్టి గవర్నమెంట్ ఈయనకు కూడా ఒక పెద్ద అవార్డుకి రికమెండ్ చేయాలని చెప్పి నేను కోరుతాను. అనంతపురం జిల్లా ఎస్పీ పక్కీరప్ప గారికి రేపు ఆగస్టు 15వ తేదీ నాడు ఒక గోల్డ్ మెడల్ ఇస్తే బాగుంటుంది, పెద్ద అవార్డు ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే సాక్షాత్తు ఎంపీ పైన అంత పెద్ద అభియోగం వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంటే, ఈవెన్ పార్లమెంటరీ కార్డినార్స్లో కూడా చర్చ జరుగుతూ ఉంది, లోక్సభ స్పీకర్ దృష్టికి కూడా ఈ అంశం వెళ్ళింది. ఇవాళ ఆ కేసు ఎటు తేల్చలేక ఎస్పీ గారు చేతులు ఎత్తేశారు. పైగా ఆయన మాట ఆయన చెబుతున్న దానికి ఎంపీ గారు చెబుతున్న దానికి పొంతనే లేదు. ఎంపీ గారు ఏమంటా ఉన్నారు మీడియా ముందుకు వచ్చి, నేను కంప్లైంట్ ఇచ్చాను, ఎవరైతే మార్ఫింగ్ పాల్పడ్డారో వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటుంది పోలీసు అంటాడు. ఎస్పీ గారు ఏమంటున్నారు మాకెవరు కంప్లైంట్ ఇవ్వలేదు అంటారు. హోమ్ మినిస్టర్ గారు ఏమంటున్నారంటే ఎవరైతే ఇందుకు పాల్పడ్డారో వాళ్ళని ఖచ్చితంగా పట్టుకుంటామని ఆమె చెప్పింది. ఈయనేమంటారంటే ఎవరిని పట్టుకునేది లేదు, ఎందుకంటే ఒరిజినల్ వీడియో మాకు దొరకలేదు కాబట్టి దీంట్లో కేసే లేదన్నట్టుగా ఆయన చేతులు ఎత్తేస్తారు. మరి ఎస్పీ గారు చెప్పేది కరెక్టా లేకపోతే హోమ్ మినిస్టర్ గారు చెప్పేది కరెక్టా, ఎంపీ గారు చెప్తున్నది కరెక్టా లేకపోతే ఎస్పీ గారు కేసే లేదు ఎవరు కూడా మా దగ్గర కంప్లైంట్ ఫైల్ చేయడం లేదనేది ఆయన చెప్పేది కరెక్టా అర్థం కాదు. కాబట్టి ఏమంటే ఒక ఎస్పీ జిల్లా స్థాయి అధికారి ఈ రకంగా చేతులు ఎత్తేయడం మాత్రం ఏ రకంగా కూడా సమంజసం కాదు. ఈయన చాలా గొప్పగా కొండందవి ఇలకన పట్టినట్లుగా ఇవాళ నిన్న ప్రెస్ మీట్ పెట్టాడు. ఈయనకు ఒక అవార్డు ఇస్తే బాగుంటుంది. రేపు ఆగస్టు 10న ఎట్లా అవార్డ్స్ ఇస్తుంది కాబట్టి గవర్నమెంట్ ఈయనకు కూడా ఒక పెద్ద అవార్డుకి రికమెండ్ చేయాలని చెప్పి నేను కోరుతాను. అనంతపురం జిల్లా ఎస్పీ పక్కీరప్ప గారికి రేపు ఆగస్టు 15వ తేదీ నాడు ఒక గోల్డ్ మెడల్ ఇస్తే బాగుంటుంది, పెద్ద అవార్డు ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే సాక్షాత్తు ఎంపీ పైన అంత పెద్ద అభియోగం వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంటే, ఈవెన్ పార్లమెంటరీ కార్డినార్స్లో కూడా చర్చ జరుగుతూ ఉంది, లోక్సభ స్పీకర్ దృష్టికి కూడా ఈ అంశం వెళ్ళింది. ఇవాళ ఆ కేసు ఎటు తేల్చలేక ఎస్పీ గారు చేతులు ఎత్తేశారు. పైగా ఆయన మాట ఆయన చెబుతున్న దానికి ఎంపీ గారు చెప్తున్న దానికి పొంతనే లేదు. ఎంపీ గారు ఏమంటా ఉన్నారు మీడియా ముందుకు వచ్చి, నేను కంప్లైంట్ ఇచ్చాను, ఎవరైతే మార్ఫింగ్ పాల్పడ్డారో వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటుంది పోలీసు అంటాడు. ఎస్పీ గారు ఏమంటున్నారు మాకెవరు కంప్లైంట్ ఇవ్వలేదు అంటారు. హోమ్ మినిస్టర్ గారు ఏమంటున్నారంటే ఎవరైతే ఇందుకు పాల్పడ్డారో వాళ్ళని ఖచ్చితంగా పట్టుకుంటామని ఆమె చెప్పింది. ఈయనేమంటారంటే ఎవరిని పట్టుకునేది లేదు, ఎందుకంటే ఒరిజినల్ వీడియో మాకు దొరకలేదు
కాబట్టి దీంట్లో కేసే లేదన్నట్టుగా ఆయన చేతులు ఎత్తేస్తారు. మరి ఎస్పీ గారు చెప్పేది కరెక్టా లేకపోతే హోమ్ మినిస్టర్ గారు చెప్పేది కరెక్టా, ఎంపీ గారు చెప్తున్నది కరెక్టా లేకపోతే ఎస్పీ గారు కేసే లేదు ఎవరు కూడా మా దగ్గర కంప్లైంట్ ఫైల్ చేయడం లేదనేది ఆయన చెప్పేది కరెక్టా అర్థం కాదు. కాబట్టి ఏమంటే ఒక ఎస్పీ జిల్లా స్థాయి అధికారి ఈ రకంగా చేతులు తీయడం మాత్రం ఏ రకంగా కూడా సమంజసం కాదు. ఈయన చాలా గొప్పగా కొండందవి ఇలకన పట్టినట్లుగా ఇవాళ నిన్న ప్రెస్ మీట్ పెట్టాడు. ఈయనకు ఒక అవార్డు ఇస్తే బాగుంటుంది. రేపు ఆగస్టు 15 ఎట్లా అవార్డ్స్ ఇస్తుంది కాబట్టి గవర్నమెంట్ ఈయనకు కూడా ఒక పెద్ద అవార్డుకి రికమెండ్ చేయాలని చెప్పి నేను కోరుతాను. అనంతపురం జిల్లా ఎస్పీ పక్కీరప్ప గారికి రేపు ఆగస్టు 15వ తేదీనాడు ఒక గోల్డ్ మెడల్ ఇస్తే బాగుంటుంది, పెద్ద అవార్డు ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే సాక్షాత్తు ఎంపీ పైన అంత పెద్ద అభియోగం వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంటే ఈవెన్ పార్లమెంటరీ కార్డినార్స్లో కూడా చర్చ జరుగుతూ ఉంది, లోక్సభ స్పీకర్ దృష్టికి కూడా ఈ అంశం వెళ్ళింది. ఇవాళ ఆ కేసు ఎటు తేల్చలేక ఎస్పీ గారు చేతులు ఎత్తేశారు. పైగా ఆయన మాట ఆయన చెబుతున్న దానికి ఎంపీ గారు చెబుతున్న దానికి పొంతనే లేదు. ఎంపీ గారు ఏమంటా ఉన్నారు మీడియా ముందుకు వచ్చి, నేను కంప్లైంట్ ఇచ్చాను, ఎవరైతే మార్ఫింగ్ పాల్పడ్డారో వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటుంది పోలీసు అంటాడు. ఎస్పీ గారు ఏమంటున్నారు మాకు ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదు అంటారు. హోమ్ మినిస్టర్ గారు ఏమంటున్నారంటే ఎవరైతే ఇందుకు పాల్పడ్డారో వాళ్ళని ఖచ్చితంగా పట్టుకుంటామని ఆమె చెప్తుంది. ఈయన ఏమంటారంటే ఎవరిని పట్టుకునేది లేదు, ఎందుకంటే ఒరిజినల్ వీడియో మాకు దొరకలేదు కాబట్టి దీంట్లో కేసే లేదన్నట్టుగా ఆయన చేతులు ఎత్తేస్తారు. మరి ఎస్పీ గారు చెప్పేది కరెక్టా లేకపోతే హోమ్ మినిస్టర్ గారు చెప్పేది కరెక్టా, ఎంపీ గారు చెప్తున్నది కరెక్టా లేకపోతే ఎస్పీ గారు కేసే లేదు ఎవరు కూడా మా దగ్గర కంప్లైంట్ ఫైల్ చేయడం లేదనేది ఆయన చెప్పేది కరెక్టా అర్థం కాదు. కాబట్టి ఏమంటే ఒక ఎస్పీ జిల్లా స్థాయి అధికారి ఈ రకంగా చేతులు తీయడం మాత్రం ఏ రకంగా కూడా సమంజసం కాదు. ఈయన చాలా గొప్పగా కొండందవి ఇలకన పట్టినట్లుగా ఇవాళ నిన్న ప్రెస్ మీట్ పెట్టాడు. ఈయనకు ఒక అవార్డు ఇస్తే బాగుంటుంది. రేపు ఆగస్టు 15 ఎట్లా అవార్డ్స్ ఇస్తుంది కాబట్టి గవర్నమెంట్ ఈయనకు కూడా ఒక పెద్ద అవార్డుకి రికమెండ్ చేయాలని చెప్పి నేను కోరుతాను. అనంతపురం జిల్లా ఎస్పీ పక్కీరప్ప గారికి రేపు ఆగస్టు 15వ తేదీనాడు ఒక గోల్డ్ మెడల్ ఇస్తే బాగుంటుంది, పెద్ద అవార్డు ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే సాక్షాత్తు ఎంపీ పైన అంత పెద్ద అభియోగం వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంటే ఈవెన్ పార్లమెంటరీ కార్డినార్స్లో కూడా చర్చ జరుగుతూ ఉంది, లోక్సభ స్పీకర్ దృష్టికి కూడా ఈ అంశం వెళ్ళింది. ఇవాళ ఆ కేసు ఎటు తేల్చలేక ఎస్పీ గారు చేతులు ఎత్తేశారు. పైగా ఆయన మాట ఆయన చెబుతున్న దానికి ఎంపీ గారు చెబుతున్న దానికి పొంతనే లేదు. ఎంపీ గారు ఏమంటా ఉన్నారు మీడియా ముందుకు వచ్చి, నేను కంప్లైంట్ ఇచ్చాను, ఎవరైతే మార్ఫింగ్ పాల్పడ్డారో వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటుంది పోలీసు అంటాడు. ఎస్పీ గారు ఏమంటున్నారు మాకు ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదు అంటారు. హోమ్ మినిస్టర్ గారు ఏమంటున్నారంటే ఎవరైతే ఇందుకు పాల్పడ్డారో వాళ్ళని ఖచ్చితంగా పట్టుకుంటామని ఆమె చెప్తుంది. ఈయన ఏమంటారంటే ఎవరిని పట్టుకునేది లేదు, ఎందుకంటే ఒరిజినల్ వీడియో మాకు దొరకలేదు కాబట్టి దీంట్లో కేసే లేదన్నట్టుగా ఆయన చేతులు ఎత్తేస్తారు. మరి ఎస్పీ గారు చెప్పేది కరెక్టా లేకపోతే హోమ్ మినిస్టర్ గారు చెప్పేది కరెక్టా, ఎంపీ గారు చెప్తున్నది కరెక్టా లేకపోతే ఎస్పీ గారు కేసే లేదు ఎవరు కూడా మా దగ్గర కంప్లైంట్ ఫైల్ చేయడం లేదనేది ఆయన చెప్పేది కరెక్టా అర్థం కాదు. కాబట్టి ఏమంటే ఒక ఎస్పీ జిల్లా స్థాయి అధికారి ఈ రకంగా చేతులు తీయడం మాత్రం ఏ రకంగా కూడా సమంజసం కాదు. ఈయన చాలా గొప్పగా కొండందవి ఇలకన పట్టినట్లుగా ఇవాళ నిన్న ప్రెస్ మీట్ పెట్టాడు. ఈయనకు ఒక అవార్డు ఇస్తే బాగుంటుంది. రేపు ఆగస్టు 15 ఎట్లా అవార్డ్స్ ఇస్తుంది కాబట్టి గవర్నమెంట్ ఈయనకు కూడా ఒక పెద్ద అవార్డుకి రికమెండ్ చేయాలని చెప్పి నేను కోరుతాను. అనంతపురం జిల్లా ఎస్పీ పక్కీరప్ప గారికి రేపు ఆగస్టు 15వ తేదీనాడు ఒక గోల్డ్ మెడల్ ఇస్తే బాగుంటుంది, పెద్ద అవార్డు ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే సాక్షాత్తు ఎంపీ పైన అంత పెద్ద అభియోగం వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంటే ఈవెన్ పార్లమెంటరీ కార్డినార్స్లో కూడా చర్చ జరుగుతూ ఉంది, లోక్సభ స్పీకర్ దృష్టికి కూడా ఈ అంశం వెళ్ళింది. ఇవాళ ఆ కేసు ఎటు తేల్చలేక ఎస్పీ గారు చేతులు ఎత్తేశారు. పైగా ఆయన మాట ఆయన చెబుతున్న దానికి ఎంపీ గారు చెబుతున్న దానికి పొంతనే లేదు. ఎంపీ గారు ఏమంటా ఉన్నారు మీడియా ముందుకు వచ్చి, నేను కంప్లైంట్ ఇచ్చాను, ఎవరైతే మార్ఫింగ్ పాల్పడ్డారో వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటుంది పోలీసు అంటాడు. ఎస్పీ గారు ఏమంటున్నారు మాకు ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదు అంటారు. హోమ్ మినిస్టర్ గారు ఏమంటున్నారంటే ఎవరైతే ఇందుకు పాల్పడ్డారో వాళ్ళని ఖచ్చితంగా పట్టుకుంటామని ఆమె చెప్తుంది. ఈయన ఏమంటారంటే ఎవరిని పట్టుకునేది లేదు, ఎందుకంటే ఒరిజినల్ వీడియో మాకు దొరకలేదు కాబట్టి దీంట్లో కేసే లేదన్నట్టుగా ఆయన చేతులు ఎత్తేస్తారు.
మరి ఎస్పీ గారు చెప్పేది కరెక్టా లేకపోతే హోమ్ మినిస్టర్ గారు చెప్పేది కరెక్టా ఎంపీ గారు చెప్తున్నది కరెక్టా లేకపోతే ఎస్పీ గారు కేసే లేదు ఎవరు కూడా మా దగ్గర కంప్లైంట్ ఫైల్ చేయడం లేదనేది ఆయన చెప్పేది కరెక్టా అర్థం కాదు కాబట్టి ఏమంటే ఒక ఎస్పీ జిల్లా స్థాయి అధికారి ఈ రకంగా చేతులు తీయడం మాత్రం ఏ రకంగా కూడా సమంజసం కాదు ఈయన చాలా గొప్పగా కొండందవి ఎలకన పట్టినట్లుగా ఇవాళ నిన్న ప్రెస్ మీట్ పెట్టాడు ఈయనకు ఒక అవార్డు ఇస్తే బాగుంటుంది రేపు ఆగస్టు 15 ఎట్లా అవార్డ్స్ ఇస్తుంది కాబట్టి గవర్నమెంట్ ఈయనకు కూడా ఒక పెద్ద అవార్డుకి రికమెండ్ చేయాలని చెప్పి నేను కోరుతాను అనంతపురం జిల్లా ఎస్పీ పక్కీరప్ప గారికి రేపు ఆగస్టు 15వ తేదీ నాడు ఒక గోల్డ్ మెడల్ ఇస్తే బాగుంటుంది పెద్ద అవార్డు ఇస్తే బాగుంటుంది ఎందుకంటే సాక్షాత్తు ఎంపీ పైన అంత పెద్ద అభియోగం వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంటే ఈవెన్ పార్లమెంటరీ కార్డినార్స్లో కూడా చర్చ జరుగుతూ ఉంది లోక్సభ స్పీకర్ దృష్టికి కూడా ఈ అంశం వెళ్ళింది ఇవాళ ఆ కేసు ఎటు తేల్చలేక ఎస్పీ గారు చేతులెత్తేశారు పైగా ఆయన ఆయన చెబుతున్న దానికి ఎంపీ గారు చెబుతున్న దానికి పొంతనే లేదు ఎంపీ గారు ఏమంటా ఉన్నారు మీడియా ముందుకొచ్చి నేను కంప్లైంట్ ఇచ్చాను ఎవరైతే మార్ఫింగ్ పాల్పడ్డారో వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటుంది పోలీసు అంటాడు ఎస్పీ గారు ఏమంటున్నారు మాకు ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదు అంటాడు హోమ్ మినిస్టర్ గారు ఏమంటున్నారంటే ఎవరైతే ఇందుకు పాల్పడ్డారో వాళ్ళని ఖచ్చితంగా పట్టుకుంటామని ఆమె చెప్పింది ఈయన ఏమంటాడు ఎవరిని పట్టుకునేది లేదు ఎందుకంటే ఒరిజినల్ వీడియో మాకు దొరకలేదు కాబట్టి దీంట్లో కేసే లేదన్నట్టుగా ఆయన చేతులు ఎత్తేస్తారు మరి ఎస్పీ గారు చెప్పేది కరెక్టా లేకపోతే హోమ్ మినిస్టర్ గారు చెప్పేది కరెక్టా ఎంపీ గారు చెప్తున్నది కరెక్టా లేకపోతే ఎస్పీ గారు కేసే లేదు ఎవరు కూడా మా దగ్గర కంప్లైంట్ ఫైల్ చేయడం లేదనేది ఆయన చెప్పేది కరెక్టా అర్థం కాదు కాబట్టి ఏమంటే ఒక ఎస్పీ జిల్లా స్థాయి అధికారి ఈ రకంగా చేతులు తీయడం మాత్రం ఏ రకంగా కూడా సమంజసం కాదు ఈయన చాలా గొప్పగా కొండందవి ఎలకన పట్టినట్లుగా ఇవాళ నిన్న ప్రెస్ మీట్ పెట్టాడు ఈయనకు ఒక అవార్డు ఇస్తే బాగుంటుంది రేపు ఆగస్టు 15 ఎట్లా అవార్డ్స్ ఇస్తుంది కాబట్టి గవర్నమెంట్ ఈయనకు కూడా ఒక పెద్ద అవార్డుకి రికమెండ్ చేయాలని చెప్పి నేను కోరుతాను అనంతపురం జిల్లా ఎస్పీ పక్కీరప్ప గారికి రేపు ఆగస్టు 15వ తేదీ నాడు ఒక గోల్డ్ మెడల్ ఇస్తే బాగుంటుంది పెద్ద అవార్డు ఇస్తే బాగుంటుంది ఎందుకంటే సాక్షాత్తు ఎంపీ పైన అంత పెద్ద అభియోగం వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంటే ఈవెన్ పార్లమెంటరీ కార్డినార్స్లో కూడా చర్చ జరుగుతూ ఉంది లోక్సభ స్పీకర్ దృష్టికి కూడా ఈ అంశం వెళ్ళింది ఇవాళ ఆ కేసు ఎటు తేల్చలేక ఎస్పీ గారు చేతులెత్తేశారు పైగా ఆయన ఆయన చెబుతున్న దానికి ఎంపీ గారు చెబుతున్న దానికి పొంతనే లేదు ఎంపీ గారు ఏమంటా ఉన్నారు మీడియా ముందుకొచ్చి నేను కంప్లైంట్ ఇచ్చాను ఎవరైతే మార్ఫింగ్ పాల్పడ్డారో వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటుంది పోలీసు అంటాడు ఎస్పీ గారు ఏమంటున్నారు మాకు ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదు అంటాడు హోమ్ మినిస్టర్ గారు ఏమంటున్నారంటే ఎవరైతే ఇందుకు పాల్పడ్డారో వాళ్ళని ఖచ్చితంగా పట్టుకుంటామని ఆమె చెప్పింది ఈయన ఏమంటాడంటే ఎవరిని పట్టుకునేది లేదు ఎందుకంటే ఒరిజినల్ వీడియో మాకు దొరకలేదు కాబట్టి దీంట్లో కేసే లేదన్నట్టుగా ఆయన చేతులు ఎత్తేస్తారు మరి ఎస్పీ గారు చెప్పేది కరెక్టా లేకపోతే హోమ్ మినిస్టర్ గారు చెప్పేది కరెక్టా ఎంపీ గారు చెప్తున్నది కరెక్టా లేకపోతే ఎస్పీ గారు కేసే లేదు ఎవరు కూడా మా దగ్గర కంప్లైంట్ ఫైల్ చేయడం లేదనేది ఆయన చెప్పేది కరెక్టా అర్థం కాదు కాబట్టి ఏమంటే ఒక ఎస్పీ జిల్లా స్థాయి అధికారి ఈ రకంగా చేతులు తీయడం మాత్రం ఏ రకంగా కూడా సమంజసం కాదు ఈయన చాలా గొప్పగా కొండందవి ఎలకన పట్టినట్లుగా ఇవాళ నిన్న ప్రెస్ మీట్ పెట్టాడు ఈయనకు ఒక అవార్డు ఇస్తే బాగుంటుంది రేపు ఆగస్టు 15 ఎట్లా అవార్డ్స్ ఇస్తుంది కాబట్టి గవర్నమెంట్ ఈయనకు కూడా ఒక పెద్ద అవార్డుకి రికమెండ్ చేయాలని చెప్పి నేను కోరుతాను అనంతపురం జిల్లా ఎస్పీ పక్కీరప్ప గారికి రేపు ఆగస్టు 15వ తేదీ నాడు ఒక గోల్డ్ మెడల్ ఇస్తే బాగుంటుంది పెద్ద అవార్డు ఇస్తే బాగుంటుంది ఎందుకంటే సాక్షాత్తు ఎంపీ పైన అంత పెద్ద అభియోగం వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంటే ఈవెన్ పార్లమెంటరీ కార్డినార్స్లో కూడా చర్చ జరుగుతూ ఉంది లోక్సభ స్పీకర్ దృష్టికి కూడా ఈ అంశం వెళ్ళింది ఇవాళ ఆ కేసు ఎటు తేల్చలేక ఎస్పీ గారు చేతులెత్తేశారు పైగా ఆయన ఆయన చెబుతున్న దానికి ఎంపీ గారు చెబుతున్న దానికి పొంతనే లేదు ఎంపీ గారు ఏమంటా ఉన్నారు మీడియా ముందుకొచ్చి నేను కంప్లైంట్ ఇచ్చాను ఎవరైతే మార్ఫింగ్ పాల్పడ్డారో వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటుంది పోలీసు అంటాడు ఎస్పీ గారు ఏమంటున్నారు మాకు ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదు అంటాడు హోమ్ మినిస్టర్ గారు ఏమంటున్నారంటే ఎవరైతే ఇందుకు పాల్పడ్డారో వాళ్ళని ఖచ్చితంగా పట్టుకుంటామని ఆమె చెప్పింది ఈయన ఏమంటాడంటే ఎవరిని పట్టుకునేది లేదు ఎందుకంటే ఒరిజినల్ వీడియో మాకు దొరకలేదు కాబట్టి దీంట్లో కేసే లేదన్నట్టుగా ఆయన చేతులు ఎత్తేస్తారు మరి ఎస్పీ గారు చెప్పేది కరెక్టా లేకపోతే హోమ్ మినిస్టర్ గారు చెప్పేది కరెక్టా
ఎంపీ గారు చెప్తున్నది కరెక్టా లేకపోతే ఎస్పీ గారు కేసే లేదు ఎవరు కూడా మా దగ్గర కంప్లైంట్ ఫైల్ చేయడం లేదనేది ఆయన చెప్పేది కరెక్టా అర్థం కాదు కాబట్టి ఏమంటే ఒక ఎస్పీ జిల్లా స్థాయి అధికారి ఈ రకంగా చేతులు తీయడం మాత్రం ఏ రకంగా కూడా సమంజసం కాదు ఈయన చాలా గొప్పగా కొండందవి ఎలకన పట్టినట్లుగా ఇవాళ నిన్న ప్రెస్ మీట్ పెట్టాడు ఈయనకు ఒక అవార్డు ఇస్తే బాగుంటుంది రేపు ఆగస్టు 10న ఎట్లా అవార్డ్స్ ఇస్తుంది కాబట్టి గవర్నమెంట్ ఈయనకు కూడా ఒక పెద్ద అవార్డుకి రికమెండ్ చేయాలని చెప్పి నేను కోరుతాను అనంతపురం జిల్లా ఎస్పీ పక్కీరప్ప గారికి రేపు ఆగస్టు 15వ తేదీనాడు ఒక గోల్డ్ మెడల్ ఇస్తే బాగుంటుంది పెద్ద అవార్డు ఇస్తే బాగుంటుంది ఎందుకంటే సాక్షాత్తు ఎంపీ పైన అంత పెద్ద అభియోగం వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంటే ఈవెన్ పార్లమెంటరీ కార్డినల్స్ లో కూడా చర్చ జరుగుతూ ఉంది లోక్సభ స్పీకర్ దృష్టి కూడా ఈ అంశం వెళ్ళింది ఇవాళ ఆ కేసు ఎటు తేల్చలేక ఎస్పీ గారు చేతులు ఎత్తేశారు పైగా ఆయన మాట ఆయన చెబుతున్న దానికి ఎంపీ గారు చెప్తున్న దానికి పొంతనే లేదు ఎంపీ గారు ఏమంటా ఉన్నారు మీడియా ముందుకు వచ్చి నేను కంప్లైంట్ ఇచ్చాను ఎవరైతే మార్ఫింగ్ పాల్పడ్డారో వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటుంది పోలీసు అంటాడు ఎస్పీ గారు ఏమంటున్నారు మాకు ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదు అంటాడు హోమ్ మినిస్టర్ గారు ఏమంటున్నారంటే ఎవరైతే ఇందుకు పాల్పడ్డారో వాళ్ళని ఖచ్చితంగా పట్టుకుంటామని ఆమె చెప్పింది ఈయన ఏమంటాడంటే ఎవరిని పట్టుకునేది లేదు ఎందుకంటే ఒరిజినల్ వీడియో మాకు దొరకలేదు కాబట్టి దీంట్లో కేసే లేదన్నట్టుగా ఆయన చేతులు ఎత్తేస్తారు మరి ఎస్పీ గారు చెప్పేది కరెక్టా లేకపోతే హోమ్ మినిస్టర్ గారు చెప్పేది కరెక్టా ఎంపీ గారు చెప్తున్నది కరెక్టా లేకపోతే ఎస్పీ గారు కేసే లేదు ఎవరు కూడా మా దగ్గర కంప్లైంట్ ఫైల్ చేయడం లేదనేది ఆయన చెప్పేది కరెక్టా అర్థం కాదు కాబట్టి ఏమంటే ఒక ఎస్పీ జిల్లా స్థాయి అధికారి ఈ రకంగా చేతులు తీయడం మాత్రం ఏ రకంగా కూడా సమంజసం కాదు ఈయన చాలా గొప్పగా కొండందవి ఎలకన పట్టినట్లుగా ఇవాళ నిన్న ప్రెస్ మీట్ పెట్టాడు ఈయనకు ఒక అవార్డు ఇస్తే బాగుంటుంది రేపు ఆగస్టు 10న ఎట్లా అవార్డ్స్ ఇస్తుంది కాబట్టి గవర్నమెంట్ ఈయనకు కూడా ఒక పెద్ద అవార్డుకి రికమెండ్ చేయాలని చెప్పి నేను కోరుతాను అనంతపురం జిల్లా ఎస్పీ పక్కీరప్ప గారికి రేపు ఆగస్టు 15వ తేదీనాడు ఒక గోల్డ్ మెడల్ ఇస్తే బాగుంటుంది పెద్ద అవార్డు ఇస్తే బాగుంటుంది ఎందుకంటే సాక్షాత్తు ఎంపీ పైన అంత పెద్ద అభియోగం వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంటే ఈవెన్ పార్లమెంటరీ కార్డినల్స్లో కూడా చర్చ జరుగుతూ ఉంది లోక్సభ స్పీకర్ దృష్టి కూడా ఈ అంశం వెళ్ళింది ఇవాళ ఆ కేసు ఎటు తేల్చలేక ఎస్పీ గారు చేతులు ఎత్తేశారు పైగా ఆయన మాట ఆయన చెబుతున్న దానికి ఎంపీ గారు చెప్తున్న దానికి పొంతని లేదు ఎంపీ గారు ఏమంటా ఉన్నారు మీడియా ముందుకు వచ్చి నేను కంప్లైంట్ ఇచ్చాను ఎవరైతే మార్ఫింగ్ పాల్పడ్డారో వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటుంది పోలీసు అంటాడు ఎస్పీ గారు ఏమంటున్నారు మాకు ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదు అంటాడు హోమ్ మినిస్టర్ గారు ఏమంటున్నారంటే ఎవరైతే ఇందుకు పాల్పడ్డారో వాళ్ళని ఖచ్చితంగా పట్టుకుంటామని ఆమె చెప్పింది ఈయన ఏమంటాడంటే ఎవరిని పట్టుకునేది లేదు ఎందుకంటే ఒరిజినల్ వీడియో మాకు దొరకలేదు కాబట్టి దీంట్లో కేసే లేదన్నట్టుగా ఆయన చేతులు ఎత్తేస్తారు మరి ఎస్పీ గారు చెప్పేది కరెక్టా లేకపోతే హోమ్ మినిస్టర్ గారు చెప్పేది కరెక్టా ఎంపీ గారు చెప్తున్నది కరెక్టా లేకపోతే ఎస్పీ గారు కేసే లేదు ఎవరు కూడా మా దగ్గర కంప్లైంట్ ఫైల్ చేయడం లేదనేది ఆయన చెప్పేది కరెక్టా అర్థం కాదు కాబట్టి ఏమంటే ఒక ఎస్పీ జిల్లా స్థాయి అధికారి ఈ రకంగా చేతులు తీయడం మాత్రం ఏ రకంగా కూడా సమంజసం కాదు ఈయన చాలా గొప్పగా కొండందవి ఎలకన పట్టినట్లుగా ఇవాళ నిన్న ప్రెస్ మీట్ పెట్టాడు ఈయనకు ఒక అవార్డు ఇస్తే బాగుంటుంది రేపు ఆగస్టు 10న ఎట్లా అవార్డ్స్ ఇస్తుంది కాబట్టి గవర్నమెంట్ ఈయనకు కూడా ఒక పెద్ద అవార్డుకి రికమెండ్ చేయాలని చెప్పి నేను కోరుతాను అనంతపురం జిల్లా ఎస్పీ పక్కీరప్ప గారికి రేపు ఆగస్టు 15వ తేదీనాడు ఒక గోల్డ్ మెడల్ ఇస్తే బాగుంటుంది పెద్ద అవార్డు ఇస్తే బాగుంటుంది ఎందుకంటే సాక్షాత్తు ఎంపీ పైన అంత పెద్ద అభియోగం వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంటే ఈవెన్ పార్లమెంటరీ కార్డినల్స్లో కూడా చర్చ జరుగుతూ ఉంది లోక్సభ స్పీకర్ దృష్టి కూడా ఈ అంశం వెళ్ళింది ఇవాళ ఆ కేసు ఎటు తేల్చలేక ఎస్పీ గారు చేతులు ఎత్తేశారు పైగా ఆయన మాట ఆయన చెబుతున్న దానికి ఎంపీ గారు చెప్తున్న దానికి పొంతనే లేదు ఎంపీ గారు ఏమంటా ఉన్నారు మీడియా ముందుకు వచ్చి నేను కంప్లైంట్ ఇచ్చాను ఎవరైతే మార్ఫింగ్ పాల్పడ్డారో వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటుంది పోలీసు అంటాడు ఎస్పీ గారు ఏమంటున్నారు మాకు ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదు అంటాడు హోమ్ మినిస్టర్ గారు ఏమంటున్నారంటే ఎవరైతే ఇందుకు పాల్పడ్డారో వాళ్ళని ఖచ్చితంగా పట్టుకుంటామని ఆమె చెప్పింది ఈయన ఏమంటాడంటే ఎవరిని పట్టుకునేది లేదు ఎందుకంటే ఒరిజినల్ వీడియో మాకు దొరకలేదు కాబట్టి దీంట్లో కేసే లేదన్నట్టుగా ఆయన చేతులు ఎత్తేస్తారు మరి ఎస్పీ గారు చెప్పేది కరెక్టా లేకపోతే హోమ్ మినిస్టర్ గారు చెప్పేది కరెక్టా ఎంపీ గారు చెప్తున్నది కరెక్టా లేకపోతే ఎస్పీ గారు కేసే లేదు ఎవరు కూడా మా దగ్గర కంప్లైంట్ ఫైల్ చేయడం లేదనేది
ఆయన చెప్పేది కరెక్ట్ అర్థం కాదు. కాబట్టి ఏమంటే ఒక ఎస్పీ జిల్లా స్థాయి అధికారి ఈ రకంగా చేతులు చేయడం మాత్రం ఏ రకంగా కూడా సమంజసం కాదు. ఈయన చాలా గొప్పగా కొండందవి ఇలకన పట్టినట్లుగా ఇవాళ నిన్న ప్రెస్ మీట్ పెట్టాడు. ఈయనకు ఒక అవార్డు ఇస్తే బాగుంటుంది. రేపు ఆగస్టు 15 ఎట్లా అవార్డ్స్ ఇస్తుంది కాబట్టి గవర్నమెంట్ ఈయనకు కూడా ఒక పెద్ద అవార్డుకి రికమెండ్ చేయాలని చెప్పి నేను కోరుతాను. అనంతపురం జిల్లా ఎస్పీ పక్కీరప్ప గారికి రేపు ఆగస్టు 15వ తేదీనాడు ఒక గోల్డ్ మెడల్ ఇస్తే బాగుంటుంది, పెద్ద అవార్డు ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే సాక్షాత్తు ఎంపీ పైన అంత పెద్ద అభియోగం వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంటే ఈవెన్ పార్లమెంటరీ కార్డినార్స్లో కూడా చర్చ జరుగుతూ ఉంది, లోక్సభ స్పీకర్ దృష్టికి కూడా ఈ అంశం వెళ్ళింది. ఇవాళ ఆ కేసు ఎటు తేల్చలేక ఎస్పీ గారు చేతులు ఎత్తేశారు. పైగా ఆయన ఆయన చెబుతున్న దానికి ఎంపీ గారు చెబుతున్న దానికి పొంతనే లేదు. ఎంపీ గారు ఏమంటా ఉన్నారు మీడియా ముందుకు వచ్చి, నేను కంప్లైంట్ ఇచ్చాను, ఎవరైతే మార్ఫింగ్ పాల్పడ్డారో వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటుంది పోలీసు అంటాడు. ఎస్పీ గారు ఏమంటున్నారు మాకెవరు కంప్లైంట్ ఇవ్వలేదు అంటారు. హోమ్ మినిస్టర్ గారు ఏమంటున్నారంటే ఎవరైతే ఇందుకు పాల్పడ్డారో వాళ్ళని ఖచ్చితంగా పట్టుకుంటామని ఆమె చెప్పింది. ఈయన ఏమంటారంటే ఎవరిని పట్టుకునేది లేదు, ఎందుకంటే ఒరిజినల్ వీడియో మాకు దొరకలేదు కాబట్టి దీంట్లో కేసే లేదన్నట్టుగా ఈయన చేతులు ఎత్తేస్తారు. మరి ఎస్పీ గారు చెప్పేది కరెక్టా లేకపోతే హోమ్ మినిస్టర్ గారు చెప్పేది కరెక్టా, ఎంపీ గారు చెప్తున్నది కరెక్టా లేకపోతే ఎస్పీ గారు కేసే లేదు ఎవరు కూడా మా దగ్గర కంప్లైంట్ ఫైల్ చేయడం లేదనేది ఆయన చెప్పేది కరెక్టా అర్థం కాదు. కాబట్టి ఏమంటే ఒక ఎస్పీ జిల్లా స్థాయి అధికారి ఈ రకంగా చేతులు తీయడం మాత్రం ఏ రకంగా కూడా సమంజసం కాదు. ఈయన చాలా గొప్పగా కొండందవి ఇలకన పట్టినట్లుగా ఇవాళ నిన్న ప్రెస్ మీట్ పెట్టాడు. ఈయనకు ఒక అవార్డు ఇస్తే బాగుంటుంది. రేపు ఆగస్టు 15 ఎట్లా అవార్డ్స్ ఇస్తుంది కాబట్టి గవర్నమెంట్ ఈయనకు కూడా ఒక పెద్ద అవార్డుకి రికమెండ్ చేయాలని చెప్పి నేను కోరుతాను. అనంతపురం జిల్లా ఎస్పీ పక్కీరప్ప గారికి రేపు ఆగస్టు 15వ తేదీనాడు ఒక గోల్డ్ మెడల్ ఇస్తే బాగుంటుంది, పెద్ద అవార్డు ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే సాక్షాత్తు ఎంపీ పైన అంత పెద్ద అభియోగం వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంటే ఈవెన్ పార్లమెంటరీ కార్డినార్స్లో కూడా చర్చ జరుగుతూ ఉంది, లోక్సభ స్పీకర్ దృష్టికి కూడా ఈ అంశం వెళ్ళింది. ఇవాళ ఆ కేసు ఎటు తేల్చలేక ఎస్పీ గారు చేతులు ఎత్తేశారు. పైగా ఆయన ఆయన చెబుతున్న దానికి ఎంపీ గారు చెబుతున్న దానికి పొంతనే లేదు. ఎంపీ గారు ఏమంటా ఉన్నారు మీడియా ముందుకు వచ్చి, నేను కంప్లైంట్ ఇచ్చాను, ఎవరైతే మార్ఫింగ్ పాల్పడ్డారో వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటుంది పోలీసు అంటాడు. ఎస్పీ గారు ఏమంటున్నారు మాకెవరు కంప్లైంట్ ఇవ్వలేదు అంటారు. హోమ్ మినిస్టర్ గారు ఏమంటున్నారంటే ఎవరైతే ఇందుకు పాల్పడ్డారో వాళ్ళని ఖచ్చితంగా పట్టుకుంటామని ఆమె చెప్పింది. ఈయన ఏమంటారంటే ఎవరిని పట్టుకునేది లేదు, ఎందుకంటే ఒరిజినల్ వీడియో మాకు దొరకలేదు కాబట్టి దీంట్లో కేసే లేదన్నట్టుగా ఈయన చేతులు ఎత్తేస్తారు. మరి ఎస్పీ గారు చెప్పేది కరెక్టా లేకపోతే హోమ్ మినిస్టర్ గారు చెప్పేది కరెక్టా, ఎంపీ గారు చెప్తున్నది కరెక్టా లేకపోతే ఎస్పీ గారు కేసే లేదు ఎవరు కూడా మా దగ్గర కంప్లైంట్ ఫైల్ చేయడం లేదనేది ఆయన చెప్పేది కరెక్టా అర్థం కాదు. కాబట్టి ఏమంటే ఒక ఎస్పీ జిల్లా స్థాయి అధికారి ఈ రకంగా చేతులు తీయడం మాత్రం ఏ రకంగా కూడా సమంజసం కాదు. ఈయన చాలా గొప్పగా కొండందవి ఇలకన పట్టినట్లుగా ఇవాళ నిన్న ప్రెస్ మీట్ పెట్టాడు. ఈయనకు ఒక అవార్డు ఇస్తే బాగుంటుంది. రేపు ఆగస్టు 15 ఎట్లా అవార్డ్స్ ఇస్తుంది కాబట్టి గవర్నమెంట్ ఈయనకు కూడా ఒక పెద్ద అవార్డుకి రికమెండ్ చేయాలని చెప్పి నేను కోరుతాను. అనంతపురం జిల్లా ఎస్పీ పక్కీరప్ప గారికి రేపు ఆగస్టు 15వ తేదీనాడు ఒక గోల్డ్ మెడల్ ఇస్తే బాగుంటుంది, పెద్ద అవార్డు ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే సాక్షాత్తు ఎంపీ పైన అంత పెద్ద అభియోగం వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంటే ఈవెన్ పార్లమెంటరీ కార్డినార్స్లో కూడా చర్చ జరుగుతూ ఉంది, లోక్సభ స్పీకర్ దృష్టికి కూడా ఈ అంశం వెళ్ళింది. ఇవాళ ఆ కేసు ఎటు తేల్చలేక ఎస్పీ గారు చేతులు ఎత్తేశారు. పైగా ఆయన చెబుతున్న దానికి ఎంపీ గారు చెబుతున్న దానికి పొంతనే లేదు. ఎంపీ గారు ఏమంటా ఉన్నారు మీడియా ముందుకు వచ్చి, నేను కంప్లైంట్ ఇచ్చాను, ఎవరైతే మార్ఫింగ్ పాల్పడ్డారో వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటుంది పోలీసు అంటాడు. ఎస్పీ గారు ఏమంటున్నారు మాకెవరు కంప్లైంట్ ఇవ్వలేదు అంటారు. హోమ్ మినిస్టర్ గారు ఏమంటున్నారంటే ఎవరైతే ఇందుకు పాల్పడ్డారో వాళ్ళని ఖచ్చితంగా పట్టుకుంటామని ఆమె చెప్పింది. ఈయన ఏమంటారంటే ఎవరిని పట్టుకునేది లేదు, ఎందుకంటే ఒరిజినల్ వీడియో మాకు దొరకలేదు కాబట్టి దీంట్లో కేసే లేదన్నట్టుగా ఈయన చేతులు ఎత్తేస్తారు. మరి ఎస్పీ గారు చెప్పేది కరెక్టా లేకపోతే హోమ్ మినిస్టర్ గారు చెప్పేది కరెక్టా, ఎంపీ గారు చెప్తున్నది కరెక్టా లేకపోతే ఎస్పీ గారు కేసే లేదు ఎవరు కూడా మా దగ్గర కంప్లైంట్ ఫైల్ చేయడం లేదనేది ఆయన చెప్పేది కరెక్టా అర్థం కాదు. కాబట్టి ఏమంటే ఒక ఎస్పీ జిల్లా స్థాయి అధికారి
ఈ రకంగా చేతులు తీయడం మాత్రం ఏ రకంగా కూడా సమంజసం కాదు. ఈయన చాలా గొప్పగా కొండందవి ఎలకన పట్టినట్లుగా ఇవాళ నిన్న ప్రెస్ మీట్ పెట్టాడు. ఈయనకు ఒక అవార్డు ఇస్తే బాగుంటుంది. రేపు ఆగస్టు 10న ఎట్లా అవార్డ్స్ ఇస్తుంది కాబట్టి గవర్నమెంట్ ఈయనకు కూడా ఒక పెద్ద అవార్డుకి రికమెండ్ చేయాలని చెప్పి నేను కోరుతాను. అనంతపురం జిల్లా ఎస్పీ పక్కీరప్ప గారికి రేపు ఆగస్టు 15వ తేదీనాడు ఒక గోల్డ్ మెడల్ ఇస్తే బాగుంటుంది, పెద్ద అవార్డు ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే సాక్షాత్తు ఎంపీ పైన అంత పెద్ద అభియోగం వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంటే ఈవెన్ పార్లమెంటరీ కార్డినార్స్లో కూడా చర్చ జరుగుతూ ఉంది, లోక్సభ స్పీకర్ దృష్టికి కూడా ఈ అంశం వెళ్ళింది. ఇవాళ ఆ కేసు ఎటు తేల్చలేక ఎస్పీ గారు చేతులు ఎత్తేశారు. పైగా ఆయన ఆయన చెబుతున్న దానికి ఎంపీ గారు చెబుతున్న దానికి పొంతనే లేదు. ఎంపీ గారు ఏమంటా ఉన్నారు మీడియా ముందుకు వచ్చి, నేను కంప్లైంట్ ఇచ్చాను, ఎవరైతే మార్ఫింగ్ పాల్పడ్డారో వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటుంది పోలీసు అంటాడు. ఎస్పీ గారు ఏమంటున్నారు మాకెవరు కంప్లైంట్ ఇవ్వలేదు అంటారు. హోమ్ మినిస్టర్ గారు ఏమంటున్నారంటే ఎవరైతే ఇందుకు పాల్పడ్డారో వాళ్ళని ఖచ్చితంగా పట్టుకుంటామని ఆమె చెప్పింది. ఈయనేమంటారంటే ఎవరిని పట్టుకునేది లేదు, ఎందుకంటే ఒరిజినల్ వీడియో మాకు దొరకలేదు కాబట్టి దీంట్లో కేసే లేదన్నట్టుగా ఈయన చేతులు ఎత్తేస్తారు. మరి ఎస్పీ గారు చెప్పేది కరెక్టా లేకపోతే హోమ్ మినిస్టర్ గారు చెప్పేది కరెక్టా, ఎంపీ గారు చెప్తున్నది కరెక్టా లేకపోతే ఎస్పీ గారు కేసే లేదు ఎవరు కూడా మా దగ్గర కంప్లైంట్ ఫైల్ చేయడం లేదనేది ఆయన చెప్పేది కరెక్టా అర్థం కాదు. కాబట్టి ఏమంటే ఒక ఎస్పీ జిల్లా స్థాయి అధికారి ఈ రకంగా చేతులు తీయడం మాత్రం ఏ రకంగా కూడా సమంజసం కాదు. ఈయన చాలా గొప్పగా కొండందవి ఎలకన పట్టినట్లుగా ఇవాళ నిన్న ప్రెస్ మీట్ పెట్టాడు. ఈయనకు ఒక అవార్డు ఇస్తే బాగుంటుంది. రేపు ఆగస్టు 10న ఎట్లా అవార్డ్స్ ఇస్తుంది కాబట్టి గవర్నమెంట్ ఈయనకు కూడా ఒక పెద్ద అవార్డుకి రికమెండ్ చేయాలని చెప్పి నేను కోరుతాను. అనంతపురం జిల్లా ఎస్పీ పక్కీరప్ప గారికి రేపు ఆగస్టు 15వ తేదీనాడు ఒక గోల్డ్ మెడల్ ఇస్తే బాగుంటుంది, పెద్ద అవార్డు ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే సాక్షాత్తు ఎంపీ పైన అంత పెద్ద అభియోగం వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంటే ఈవెన్ పార్లమెంటరీ కార్డినార్స్లో కూడా చర్చ జరుగుతూ ఉంది, లోక్సభ స్పీకర్ దృష్టికి కూడా ఈ అంశం వెళ్ళింది. ఇవాళ ఆ కేసు ఎటు తేల్చలేక ఎస్పీ గారు చేతులు ఎత్తేశారు. పైగా ఆయన ఆయన చెబుతున్న దానికి ఎంపీ గారు చెబుతున్న దానికి పొంతనే లేదు. ఎంపీ గారు ఏమంటా ఉన్నారు మీడియా ముందుకు వచ్చి, నేను కంప్లైంట్ ఇచ్చాను, ఎవరైతే మార్ఫింగ్ పాల్పడ్డారో వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటుంది పోలీసు అంటాడు. ఎస్పీ గారు ఏమంటున్నారు మాకెవరు కంప్లైంట్ ఇవ్వలేదు అంటారు. హోమ్ మినిస్టర్ గారు ఏమంటున్నారంటే ఎవరైతే ఇందుకు పాల్పడ్డారో వాళ్ళని ఖచ్చితంగా పట్టుకుంటామని ఆమె చెప్పింది. ఈయనేమంటారంటే ఎవరిని పట్టుకునేది లేదు, ఎందుకంటే ఒరిజినల్ వీడియో మాకు దొరకలేదు కాబట్టి దీంట్లో కేసే లేదన్నట్టుగా ఈయన చేతులు ఎత్తేస్తారు. మరి ఎస్పీ గారు చెప్పేది కరెక్టా లేకపోతే హోమ్ మినిస్టర్ గారు చెప్పేది కరెక్టా, ఎంపీ గారు చెప్తున్నది కరెక్టా లేకపోతే ఎస్పీ గారు కేసే లేదు ఎవరు కూడా మా దగ్గర కంప్లైంట్ ఫైల్ చేయడం లేదనేది ఆయన చెప్పేది కరెక్టా అర్థం కాదు. కాబట్టి ఏమంటే ఒక ఎస్పీ జిల్లా స్థాయి అధికారి ఈ రకంగా చేతులు తీయడం మాత్రం ఏ రకంగా కూడా సమంజసం కాదు. ఈయన చాలా గొప్పగా కొండందవి ఎలకన పట్టినట్లుగా ఇవాళ నిన్న ప్రెస్ మీట్ పెట్టాడు. ఈయనకు ఒక అవార్డు ఇస్తే బాగుంటుంది. రేపు ఆగస్టు 10న ఎట్లా అవార్డ్స్ ఇస్తుంది కాబట్టి గవర్నమెంట్ ఈయనకు కూడా ఒక పెద్ద అవార్డుకి రికమెండ్ చేయాలని చెప్పి నేను కోరుతాను. అనంతపురం జిల్లా ఎస్పీ పక్కీరప్ప గారికి రేపు ఆగస్టు 15వ తేదీనాడు ఒక గోల్డ్ మెడల్ ఇస్తే బాగుంటుంది, పెద్ద అవార్డు ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే సాక్షాత్తు ఎంపీ పైన అంత పెద్ద అభియోగం వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంటే ఈవెన్ పార్లమెంటరీ కార్డినార్స్లో కూడా చర్చ జరుగుతూ ఉంది, లోక్సభ స్పీకర్ దృష్టికి కూడా ఈ అంశం వెళ్ళింది. ఇవాళ ఆ కేసు ఎటు తేల్చలేక ఎస్పీ గారు చేతులు ఎత్తేశారు. పైగా ఆయన ఆయన చెబుతున్న దానికి ఎంపీ గారు చెబుతున్న దానికి పొంతనే లేదు. ఎంపీ గారు ఏమంటా ఉన్నారు మీడియా ముందుకు వచ్చి, నేను కంప్లైంట్ ఇచ్చాను, ఎవరైతే మార్ఫింగ్ పాల్పడ్డారో వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటుంది పోలీసు అంటాడు. ఎస్పీ గారు ఏమంటున్నారు మాకెవరు కంప్లైంట్ ఇవ్వలేదు అంటారు. హోమ్ మినిస్టర్ గారు ఏమంటున్నారంటే ఎవరైతే ఇందుకు పాల్పడ్డారో వాళ్ళని ఖచ్చితంగా పట్టుకుంటామని ఆమె చెప్పింది. ఈయనేమంటారంటే ఎవరిని పట్టుకునేది లేదు, ఎందుకంటే ఒరిజినల్ వీడియో మాకు దొరకలేదు కాబట్టి దీంట్లో కేసే లేదన్నట్టుగా ఈయన చేతులు ఎత్తేస్తారు. మరి ఎస్పీ గారు చెప్పేది కరెక్టా లేకపోతే హోమ్ మినిస్టర్ గారు చెప్పేది కరెక్టా, ఎంపీ గారు చెప్తున్నది కరెక్టా లేకపోతే ఎస్పీ గారు కేసే లేదు ఎవరు కూడా మా దగ్గర కంప్లైంట్ ఫైల్ చేయడం లేదనేది ఆయన చెప్పేది కరెక్టా అర్థం కాదు. కాబట్టి ఏమంటే ఒక ఎస్పీ జిల్లా స్థాయి అధికారి ఈ రకంగా చేతులు తీయడం మాత్రం ఏ రకంగా కూడా సమంజసం కాదు. ఈయన చాలా గొప్పగా
కొండందవి ఎలకన పట్టినట్లుగా ఇవాళ నిన్న ప్రెస్ మీట్ పెట్టాడు. ఈయనకు ఒక అవార్డు ఇస్తే బాగుంటుంది. రేపు ఆగస్టు 10న ఎట్లా అవార్డ్స్ ఇస్తుంది కాబట్టి గవర్నమెంట్ ఈయనకు కూడా ఒక పెద్ద అవార్డుకి రికమెండ్ చేయాలని చెప్పి నేను కోరుతాను. అనంతపురం జిల్లా ఎస్పీ పక్కీరప్ప గారికి రేపు ఆగస్టు 15వ తేదీనాడు ఒక గోల్డ్ మెడల్ ఇస్తే బాగుంటుంది, పెద్ద అవార్డు ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే సాక్షాత్తు ఎంపీ పైన అంత పెద్ద అభియోగం వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంటే ఈవెన్ పార్లమెంటరీ కార్డినార్స్తో కూడా చర్చ జరుగుతూ ఉంది, లోక్సభ స్పీకర్ దృష్టికి కూడా ఈ అంశం వెళ్ళింది. ఇవాళ ఆ కేసు ఎటు తేల్చలేక ఎస్పీ గారు చేతులు ఎత్తేశారు. పైగా ఆయన మాట్లా ఆయన చెబుతున్న దానికి ఎంపీ గారు చెబుతున్న దానికి పొంతన లేదు. ఎంపీ గారు ఏమంటా ఉన్నారు మీడియా ముందుకు వచ్చి, నేను కంప్లైంట్ ఇచ్చాను, ఎవరైతే మార్ఫింగ్ పాల్పడ్డారో వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటుంది పోలీసు అంటాడు. ఎస్పీ గారు ఏమంటున్నారు, మాకు ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదు అంటారు. హోమ్ మినిస్టర్ గారు ఏమంటున్నారంటే ఎవరైతే ఇందుకు పాల్పడ్డారో వాళ్ళని ఖచ్చితంగా పట్టుకుంటామని ఆమె చెప్తుంది. ఈయన ఏమంటాడంటే ఎవరిని పట్టుకునేది లేదు, ఎందుకంటే ఒరిజినల్ వీడియో మాకు దొరకలేదు కాబట్టి దీంట్లో కేసే లేదన్నట్టుగా ఈయన చేతులు ఎత్తేస్తారు. మరి ఎస్పీ గారు చెప్పేది కరెక్టా లేకపోతే హోమ్ మినిస్టర్ గారు చెప్పేది కరెక్టా, ఎంపీ గారు చెప్తున్నది కరెక్టా లేకపోతే ఎస్పీ గారు కేసే లేదు ఎవరు కూడా మా దగ్గర కంప్లైంట్ ఫైల్ చేయడం లేదనేది ఆయన చెప్పేది కరెక్టా అర్థం కాదు. కాబట్టి ఏమంటే ఒక ఎస్పీ జిల్లా స్థాయి అధికారి ఈ రకంగా చేతులు ఎత్తేయడం మాత్రం ఏ రకంగా కూడా సమంజసం కాదు. ఈయన చాలా గొప్పగా కొండందవి ఎలకన పట్టినట్లుగా ఇవాళ నిన్న ప్రెస్ మీట్ పెట్టాడు. ఈయనకు ఒక అవార్డు ఇస్తే బాగుంటుంది. రేపు ఆగస్టు 10న ఎట్లా అవార్డ్స్ ఇస్తుంది కాబట్టి గవర్నమెంట్ ఈయనకు కూడా ఒక పెద్ద అవార్డుకి రికమెండ్ చేయాలని చెప్పి నేను కోరుతాను. అనంతపురం జిల్లా ఎస్పీ పక్కీరప్ప గారికి రేపు ఆగస్టు 15వ తేదీనాడు ఒక గోల్డ్ మెడల్ ఇస్తే బాగుంటుంది, పెద్ద అవార్డు ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే సాక్షాత్తు ఎంపీ పైన అంత పెద్ద అభియోగం వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంటే ఈవెన్ పార్లమెంటరీ కార్డినార్స్తో కూడా చర్చ జరుగుతూ ఉంది, లోక్సభ స్పీకర్ దృష్టికి కూడా ఈ అంశం వెళ్ళింది. ఇవాళ ఆ కేసు ఎటు తేల్చలేక ఎస్పీ గారు చేతులు ఎత్తేశారు. పైగా ఆయన మాట్లా ఆయన చెబుతున్న దానికి ఎంపీ గారు చెబుతున్న దానికి పొంతన లేదు. ఎంపీ గారు ఏమంటా ఉన్నారు మీడియా ముందుకు వచ్చి, నేను కంప్లైంట్ ఇచ్చాను, ఎవరైతే మార్ఫింగ్ పాల్పడ్డారో వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటుంది పోలీసు అంటాడు. ఎస్పీ గారు ఏమంటున్నారు, మాకు ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదు అంటారు. హోమ్ మినిస్టర్ గారు ఏమంటున్నారంటే ఎవరైతే ఇందుకు పాల్పడ్డారో వాళ్ళని ఖచ్చితంగా పట్టుకుంటామని ఆమె చెప్తుంది. ఈయన ఏమంటాడంటే ఎవరిని పట్టుకునేది లేదు, ఎందుకంటే ఒరిజినల్ వీడియో మాకు దొరకలేదు కాబట్టి దీంట్లో కేసే లేదన్నట్టుగా ఈయన చేతులు ఎత్తేస్తారు. మరి ఎస్పీ గారు చెప్పేది కరెక్టా లేకపోతే హోమ్ మినిస్టర్ గారు చెప్పేది కరెక్టా, ఎంపీ గారు చెప్తున్నది కరెక్టా లేకపోతే ఎస్పీ గారు కేసే లేదు ఎవరు కూడా మా దగ్గర కంప్లైంట్ ఫైల్ చేయడం లేదనేది ఆయన చెప్పేది కరెక్టా అర్థం కాదు. కాబట్టి ఏమంటే ఒక ఎస్పీ జిల్లా స్థాయి అధికారి ఈ రకంగా చేతులు ఎత్తేయడం మాత్రం ఏ రకంగా కూడా సమంజసం కాదు. ఈయన చాలా గొప్పగా కొండందవి ఎలకన పట్టినట్లుగా ఇవాళ నిన్న ప్రెస్ మీట్ పెట్టాడు. ఈయనకు ఒక అవార్డు ఇస్తే బాగుంటుంది. రేపు ఆగస్టు 10న ఎట్లా అవార్డ్స్ ఇస్తుంది కాబట్టి గవర్నమెంట్ ఈయనకు కూడా ఒక పెద్ద అవార్డుకి రికమెండ్ చేయాలని చెప్పి నేను కోరుతాను. అనంతపురం జిల్లా ఎస్పీ పక్కీరప్ప గారికి రేపు ఆగస్టు 15వ తేదీనాడు ఒక గోల్డ్ మెడల్ ఇస్తే బాగుంటుంది, పెద్ద అవార్డు ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే సాక్షాత్తు ఎంపీ పైన అంత పెద్ద అభియోగం వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంటే ఈవెన్ పార్లమెంటరీ కార్డినార్స్తో కూడా చర్చ జరుగుతూ ఉంది, లోక్సభ స్పీకర్ దృష్టికి కూడా ఈ అంశం వెళ్ళింది. ఇవాళ ఆ కేసు ఎటు తేల్చలేక ఎస్పీ గారు చేతులు ఎత్తేశారు. పైగా ఆయన మాట్లా ఆయన చెబుతున్న దానికి ఎంపీ గారు చెబుతున్న దానికి పొంతన లేదు. ఎంపీ గారు ఏమంటా ఉన్నారు మీడియా ముందుకు వచ్చి, నేను కంప్లైంట్ ఇచ్చాను, ఎవరైతే మార్ఫింగ్ పాల్పడ్డారో వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటుంది పోలీసు అంటారు. ఎస్పీ గారు ఏమంటున్నారు, మాకు ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదు అంటారు. హోమ్ మినిస్టర్ గారు ఏమంటున్నారంటే ఎవరైతే ఇందుకు పాల్పడ్డారో వాళ్ళని ఖచ్చితంగా పట్టుకుంటామని ఆమె చెప్తుంది. ఈయన ఏమంటారంటే ఎవరిని పట్టుకునేది లేదు, ఎందుకంటే ఒరిజినల్ వీడియో మాకు దొరకలేదు కాబట్టి దీంట్లో కేసే లేదన్నట్టుగా ఈయన చేతులు ఎత్తేస్తారు. మరి ఎస్పీ గారు చెప్పేది కరెక్టా లేకపోతే హోమ్ మినిస్టర్ గారు చెప్పేది కరెక్టా, ఎంపీ గారు చెప్తున్నది కరెక్టా లేకపోతే ఎస్పీ గారు కేసే లేదు ఎవరు కూడా మా దగ్గర కంప్లైంట్ ఫైల్ చేయడం లేదనేది ఆయన చెప్పేది కరెక్టా అర్థం కాదు. కాబట్టి ఏమంటే ఒక ఎస్పీ జిల్లా స్థాయి అధికారి ఈ రకంగా చేతులు ఎత్తేయడం మాత్రం ఏ రకంగా కూడా సమంజసం కాదు. ఈయన చాలా గొప్పగా కొండందవి ఎలకన పట్టినట్లుగా ఇవాళ నిన్న ప్రెస్ మీట్ పెట్టాడు.
ఈయనకు ఒక అవార్డు ఇస్తే బాగుంటుంది. రేపు ఆగస్టు 10న ఎట్లా అవార్డ్స్ ఇస్తుంది కాబట్టి గవర్నమెంట్ ఈయనకు కూడా ఒక పెద్ద అవార్డుకి రికమెండ్ చేయాలని చెప్పి నేను కోరుతాను. అనంతపురం జిల్లా ఎస్పీ పక్కీరప్ప గారికి రేపు ఆగస్టు 15వ తేదీ నాడు ఒక గోల్డ్ మెడల్ ఇస్తే బాగుంటుంది, పెద్ద అవార్డు ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే సాక్షాత్తు ఎంపీ పైన అంత పెద్ద అభియోగం వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంటే, ఈవెన్ పార్లమెంటరీ కార్డినార్స్లో కూడా చర్చ జరుగుతూ ఉంది, లోక్సభ స్పీకర్ దృష్టికి కూడా ఈ అంశం వెళ్ళింది. ఇవాళ ఆ కేసు ఎటు తేల్చలేక ఎస్పీ గారు చేతులు ఎత్తేశారు. పైగా ఆయన మాట్లా ఆయన చెబుతున్న దానికి ఎంపీ గారు చెబుతున్న దానికి పొంతన లేదు. ఎంపీ గారు ఏమంటా ఉన్నారు మీడియా ముందుకు వచ్చి, నేను కంప్లైంట్ ఇచ్చాను, ఎవరైతే మార్ఫింగ్ పాల్పడ్డారో వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటుంది పోలీసు అంటారు. ఎస్పీ గారు ఏమంటున్నారు, మాకు ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదు అంటారు. హోమ్ మినిస్టర్ గారు ఏమంటున్నారంటే, ఎవరైతే ఇందుకు పాల్పడ్డారో వాళ్ళని ఖచ్చితంగా పట్టుకుంటామని ఆమె చెప్పింది. ఈయన ఏమంటారంటే, ఎవరిని పట్టుకునేది లేదు, ఎందుకంటే ఒరిజినల్ వీడియో మాకు దొరకలేదు కాబట్టి దీంట్లో కేసే లేదన్నట్లుగా ఆయన చేతులు ఎత్తేస్తారు. మరి ఎస్పీ గారు చెప్పేది కరెక్టా లేకపోతే హోమ్ మినిస్టర్ గారు చెప్పేది కరెక్టా, ఎంపీ గారు చెప్తున్నది కరెక్టా లేకపోతే ఎస్పీ గారు కేసే లేదు, ఎవరు కూడా మా దగ్గర కంప్లైంట్ ఫైల్ చేయడం లేదనేది ఆయన చెప్పేది కరెక్టా అర్థం కాదు. కాబట్టి ఏమంటే, ఒక ఎస్పీ జిల్లా స్థాయి అధికారి ఈ రకంగా చేతులు తీయడం మాత్రం ఏ రకంగా కూడా సమంజసం కాదు. ఈయన చాలా గొప్పగా కొండందవి ఇలకన పట్టినట్లుగా ఇవాళ నిన్న ప్రెస్ మీట్ పెట్టాడు. ఈయనకు ఒక అవార్డు ఇస్తే బాగుంటుంది, రేపు ఆగస్టు 10న ఎట్లా అవార్డ్స్ ఇస్తుంది కాబట్టి గవర్నమెంట్ ఈయనకు కూడా ఒక పెద్ద అవార్డుకి రికమెండ్ చేయాలని చెప్పి నేను కోరుతాను. అనంతపురం జిల్లా ఎస్పీ పక్కీరప్ప గారికి రేపు ఆగస్టు 15వ తేదీ నాడు ఒక గోల్డ్ మెడల్ ఇస్తే బాగుంటుంది, పెద్ద అవార్డు ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే సాక్షాత్తు ఎంపీ పైన అంత పెద్ద అభియోగం వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంటే, ఈవెన్ పార్లమెంటరీ కార్డినార్స్లో కూడా చర్చ జరుగుతూ ఉంది, లోక్సభ స్పీకర్ దృష్టికి కూడా ఈ అంశం వెళ్ళింది. ఇవాళ ఆ కేసు ఎటు తేల్చలేక ఎస్పీ గారు చేతులు ఎత్తేశారు. పైగా ఆయన మాట్లా ఆయన చెబుతున్న దానికి ఎంపీ గారు చెబుతున్న దానికి పొంతన లేదు. ఎంపీ గారు ఏమంటా ఉన్నారు మీడియా ముందుకు వచ్చి, నేను కంప్లైంట్ ఇచ్చాను, ఎవరైతే మార్ఫింగ్ పాల్పడ్డారో వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటుంది పోలీసు అంటారు. ఎస్పీ గారు ఏమంటున్నారు, మాకు ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదు అంటారు. హోమ్ మినిస్టర్ గారు ఏమంటున్నారంటే, ఎవరైతే ఇందుకు పాల్పడ్డారో వాళ్ళని ఖచ్చితంగా పట్టుకుంటామని ఆమె చెప్పింది. ఈయన ఏమంటారంటే, ఎవరిని పట్టుకునేది లేదు, ఎందుకంటే ఒరిజినల్ వీడియో మాకు దొరకలేదు కాబట్టి దీంట్లో కేసే లేదన్నట్లుగా ఆయన చేతులు ఎత్తేస్తారు. మరి ఎస్పీ గారు చెప్పేది కరెక్టా లేకపోతే హోమ్ మినిస్టర్ గారు చెప్పేది కరెక్టా, ఎంపీ గారు చెప్తున్నది కరెక్టా లేకపోతే ఎస్పీ గారు కేసే లేదు, ఎవరు కూడా మా దగ్గర కంప్లైంట్ ఫైల్ చేయడం లేదనేది ఆయన చెప్పేది కరెక్టా అర్థం కాదు. కాబట్టి ఏమంటే, ఒక ఎస్పీ జిల్లా స్థాయి అధికారి ఈ రకంగా చేతులు తీయడం మాత్రం ఏ రకంగా కూడా సమంజసం కాదు. ఈయన చాలా గొప్పగా కొండందవి ఇలకన పట్టినట్లుగా ఇవాళ నిన్న ప్రెస్ మీట్ పెట్టాడు. ఈయనకు ఒక అవార్డు ఇస్తే బాగుంటుంది, రేపు ఆగస్టు 10న ఎట్లా అవార్డ్స్ ఇస్తుంది కాబట్టి గవర్నమెంట్ ఈయనకు కూడా ఒక పెద్ద అవార్డుకి రికమెండ్ చేయాలని చెప్పి నేను కోరుతాను. అనంతపురం జిల్లా ఎస్పీ పక్కీరప్ప గారికి రేపు ఆగస్టు 15వ తేదీ నాడు ఒక గోల్డ్ మెడల్ ఇస్తే బాగుంటుంది, పెద్ద అవార్డు ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే సాక్షాత్తు ఎంపీ పైన అంత పెద్ద అభియోగం వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంటే, ఈవెన్ పార్లమెంటరీ కార్డినార్స్లో కూడా చర్చ జరుగుతూ ఉంది, లోక్సభ స్పీకర్ దృష్టికి కూడా ఈ అంశం వెళ్ళింది. ఇవాళ ఆ కేసు ఎటు తేల్చలేక ఎస్పీ గారు చేతులు ఎత్తేశారు. పైగా ఆయన మాట్లా ఆయన చెబుతున్న దానికి ఎంపీ గారు చెబుతున్న దానికి పొంతన లేదు. ఎంపీ గారు ఏమంటా ఉన్నారు మీడియా ముందుకు వచ్చి, నేను కంప్లైంట్ ఇచ్చాను, ఎవరైతే మార్ఫింగ్ పాల్పడ్డారో వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటుంది పోలీసు అంటారు. ఎస్పీ గారు ఏమంటున్నారు, మాకు ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదు అంటారు. హోమ్ మినిస్టర్ గారు ఏమంటున్నారంటే, ఎవరైతే ఇందుకు పాల్పడ్డారో వాళ్ళని ఖచ్చితంగా పట్టుకుంటామని ఆమె చెప్పింది. ఈయన ఏమంటారంటే, ఎవరిని పట్టుకునేది లేదు, ఎందుకంటే ఒరిజినల్ వీడియో మాకు దొరకలేదు కాబట్టి దీంట్లో కేసే లేదన్నట్లుగా ఆయన చేతులు ఎత్తేస్తారు. మరి ఎస్పీ గారు చెప్పేది కరెక్టా లేకపోతే హోమ్ మినిస్టర్ గారు చెప్పేది కరెక్టా, ఎంపీ గారు చెప్తున్నది కరెక్టా లేకపోతే ఎస్పీ గారు కేసే లేదు, ఎవరు కూడా మా దగ్గర కంప్లైంట్ ఫైల్ చేయడం లేదనేది ఆయన చెప్పేది కరెక్టా అర్థం కాదు. కాబట్టి ఏమంటే, ఒక ఎస్పీ జిల్లా స్థాయి అధికారి ఈ రకంగా చేతులు తీయడం మాత్రం ఏ రకంగా కూడా సమంజసం కాదు. ఈయన చాలా గొప్పగా కొండందవి ఇలకన పట్టినట్లుగా ఇవాళ నిన్న ప్రెస్ మీట్ పెట్టాడు. ఈయనకు ఒక అవార్డు ఇస్తే బాగుంటుంది, రేపు ఆగస్టు 10న ఎట్లా అవార్డ్స్ ఇస్తుంది కాబట్టి గవర్నమెంట్
ఈయన కూడా ఒక పెద్ద అవార్డుకి రికమెండ్ చేయాలని చెప్పి నేను కోరుతాను. అనంతపురం జిల్లా ఎస్పీ పక్కీరప్ప గారికి రేపు ఆగస్టు 15వ తేదీనాడు ఒక గోల్డ్ మెడల్ ఇస్తే బాగుంటుంది, పెద్ద అవార్డు ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే సాక్షాత్తు ఎంపీ పైన అంత పెద్ద అభియోగం వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంటే ఈవెన్ పార్లమెంటరీ కార్డినార్స్లో కూడా చర్చ జరుగుతూ ఉంది, లోక్సభ స్పీకర్ దృష్టి కూడా ఈ అంశం వెళ్ళింది. ఇవాళ ఆ కేసు ఎటు తేల్చలేక ఎస్పీ గారు చేతులు ఎత్తేశారు. పైగా ఆయన మాట్లా ఆయన చెబుతున్న దానికి ఎంపీ గారు చెబుతున్న దానికి పొంతన లేదు. ఎంపీ గారు ఏమంటా ఉన్నారు మీడియా ముందుకు వచ్చి, నేను కంప్లైంట్ ఇచ్చాను, ఎవరైతే మార్ఫింగ్ పాల్పడ్డారో వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటుంది పోలీసు అంటారు. ఎస్పీ గారు ఏమంటున్నారు, మాకు ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదు అంటారు. హోమ్ మినిస్టర్ గారు ఏమంటున్నారంటే ఎవరైతే ఇందుకు పాల్పడ్డారో వాళ్ళని ఖచ్చితంగా పట్టుకుంటామని ఆమె చెప్పింది. ఈయన ఏమంటారంటే ఎవరిని పట్టుకునేది లేదు, ఎందుకంటే ఒరిజినల్ వీడియో మాకు దొరకలేదు కాబట్టి దీంట్లో కేసే లేదన్నట్టుగా ఆయన చేతులు ఎత్తేస్తారు. మరి ఎస్పీ గారు చెప్పేది కరెక్టా లేకపోతే హోమ్ మినిస్టర్ గారు చెప్పేది కరెక్టా, ఎంపీ గారు చెప్తున్నది కరెక్టా లేకపోతే ఎస్పీ గారు కేసే లేదు ఎవరు కూడా మా దగ్గర కంప్లైంట్ ఫైల్ చేయడం లేదనేది ఆయన చెప్పేది కరెక్టా అర్థం కాదు. కాబట్టి ఏమంటే ఒక ఎస్పీ జిల్లా స్థాయి అధికారి ఈ రకంగా చేతులు ఎత్తేయడం మాత్రం ఏ రకంగా కూడా సమంజసం కాదు. ఈయన చాలా గొప్పగా కొండందవి ఎలకన పట్టినట్లుగా ఇవాళ నిన్న ప్రెస్ మీట్ పెట్టాడు. ఈయనకు ఒక అవార్డు ఇస్తే బాగుంటుంది, రేపు ఆగస్టు 15న ఎట్లా అవార్డ్స్ ఇస్తుంది కాబట్టి గవర్నమెంట్ ఈయనకు కూడా ఒక పెద్ద అవార్డుకి రికమెండ్ చేయాలని చెప్పి నేను కోరుతాను. అనంతపురం జిల్లా ఎస్పీ పక్కీరప్ప గారికి రేపు ఆగస్టు 15వ తేదీనాడు ఒక గోల్డ్ మెడల్ ఇస్తే బాగుంటుంది, పెద్ద అవార్డు ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే సాక్షాత్తు ఎంపీ పైన అంత పెద్ద అభియోగం వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంటే ఈవెన్ పార్లమెంటరీ కార్డినార్స్లో కూడా చర్చ జరుగుతూ ఉంది, లోక్సభ స్పీకర్ దృష్టికి కూడా ఈ అంశం వెళ్ళింది. ఇవాళ ఆ కేసు ఎటు తేల్చలేక ఎస్పీ గారు చేతులు ఎత్తేశారు. పైగా ఆయన మాట్లా ఆయన చెబుతున్న దానికి ఎంపీ గారు చెబుతున్న దానికి పొంతన లేదు. ఎంపీ గారు ఏమంటా ఉన్నారు మీడియా ముందుకు వచ్చి, నేను కంప్లైంట్ ఇచ్చాను, ఎవరైతే మార్ఫింగ్ పాల్పడ్డారో వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటుంది పోలీసు అంటారు. ఎస్పీ గారు ఏమంటున్నారు, మాకు ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదు అంటారు. హోమ్ మినిస్టర్ గారు ఏమంటున్నారంటే ఎవరైతే ఇందుకు పాల్పడ్డారో వాళ్ళని ఖచ్చితంగా పట్టుకుంటామని ఆమె చెప్పింది. ఈయన ఏమంటారంటే ఎవరిని పట్టుకునేది లేదు, ఎందుకంటే ఒరిజినల్ వీడియో మాకు దొరకలేదు కాబట్టి దీంట్లో కేసే లేదన్నట్టుగా ఆయన చేతులు ఎత్తేస్తారు. మరి ఎస్పీ గారు చెప్పేది కరెక్టా లేకపోతే హోమ్ మినిస్టర్ గారు చెప్పేది కరెక్టా, ఎంపీ గారు చెప్తున్నది కరెక్టా లేకపోతే ఎస్పీ గారు కేసే లేదు ఎవరు కూడా మా దగ్గర కంప్లైంట్ ఫైల్ చేయడం లేదనేది ఆయన చెప్పేది కరెక్టా అర్థం కాదు. కాబట్టి ఏమంటే ఒక ఎస్పీ జిల్లా స్థాయి అధికారి ఈ రకంగా చేతులు ఎత్తేయడం మాత్రం ఏ రకంగా కూడా సమంజసం కాదు. ఈయన చాలా గొప్పగా కొండందవి ఎలకన పట్టినట్లుగా ఇవాళ నిన్న ప్రెస్ మీట్ పెట్టాడు. ఈయనకు ఒక అవార్డు ఇస్తే బాగుంటుంది, రేపు ఆగస్టు 15న ఎట్లా అవార్డ్స్ ఇస్తుంది కాబట్టి గవర్నమెంట్ ఈయనకు కూడా ఒక పెద్ద అవార్డుకి రికమెండ్ చేయాలని చెప్పి నేను కోరుతాను. అనంతపురం జిల్లా ఎస్పీ పక్కీరప్ప గారికి రేపు ఆగస్టు 15వ తేదీనాడు ఒక గోల్డ్ మెడల్ ఇస్తే బాగుంటుంది, పెద్ద అవార్డు ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే సాక్షాత్తు ఎంపీ పైన అంత పెద్ద అభియోగం వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంటే ఈవెన్ పార్లమెంటరీ కార్డినార్స్లో కూడా చర్చ జరుగుతూ ఉంది, లోక్సభ స్పీకర్ దృష్టికి కూడా ఈ అంశం వెళ్ళింది. ఇవాళ ఆ కేసు ఎటు తేల్చలేక ఎస్పీ గారు చేతులు ఎత్తేశారు. పైగా ఆయన మాట్లా ఆయన చెబుతున్న దానికి ఎంపీ గారు చెబుతున్న దానికి పొంతన లేదు. ఎంపీ గారు ఏమంటా ఉన్నారు మీడియా ముందుకు వచ్చి, నేను కంప్లైంట్ ఇచ్చాను, ఎవరైతే మార్ఫింగ్ పాల్పడ్డారో వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటుంది పోలీసు అంటారు. ఎస్పీ గారు ఏమంటున్నారు, మాకు ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదు అంటారు. హోమ్ మినిస్టర్ గారు ఏమంటున్నారంటే ఎవరైతే ఇందుకు పాల్పడ్డారో వాళ్ళని ఖచ్చితంగా పట్టుకుంటామని ఆమె చెప్పింది. ఈయన ఏమంటారంటే ఎవరిని పట్టుకునేది లేదు, ఎందుకంటే ఒరిజినల్ వీడియో మాకు దొరకలేదు కాబట్టి దీంట్లో కేసే లేదన్నట్టుగా ఆయన చేతులు ఎత్తేస్తారు. మరి ఎస్పీ గారు చెప్పేది కరెక్టా లేకపోతే హోమ్ మినిస్టర్ గారు చెప్పేది కరెక్టా, ఎంపీ గారు చెప్తున్నది కరెక్టా లేకపోతే ఎస్పీ గారు కేసే లేదు ఎవరు కూడా మా దగ్గర కంప్లైంట్ ఫైల్ చేయడం లేదనేది ఆయన చెప్పేది కరెక్టా అర్థం కాదు. కాబట్టి ఏమంటే ఒక ఎస్పీ జిల్లా స్థాయి అధికారి ఈ రకంగా చేతులు ఎత్తేయడం మాత్రం ఏ రకంగా కూడా సమంజసం కాదు. ఈయన చాలా గొప్పగా కొండందవి ఎలకన పట్టినట్లుగా ఇవాళ నిన్న ప్రెస్ మీట్ పెట్టాడు. ఈయనకు ఒక అవార్డు ఇస్తే బాగుంటుంది, రేపు ఆగస్టు 15న ఎట్లా అవార్డ్స్ ఇస్తుంది కాబట్టి గవర్నమెంట్ ఈయనకు కూడా ఒక పెద్ద అవార్డుకి రికమెండ్ చేయాలని చెప్పి నేను కోరుతాను. అనంతపురం జిల్లా ఎస్పీ
ఫకీరప్ప గారికి రేపు ఆగస్టు 15వ తేదీనాడు ఒక గోల్డ్ మెడల్ ఇస్తే బాగుంటుంది, పెద్ద అవార్డు ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే సాక్షాత్ ఎంపీ పైన అంత పెద్ద అభియోగం వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంటే, ఈవెన్ పార్లమెంటరీ కార్డినార్స్లో కూడా చర్చ జరుగుతూ ఉంది, లోక్సభ స్పీకర్ దృష్టికి కూడా ఈ అంశం వెళ్ళింది. ఇవాళ ఆ కేసు ఎటు తేల్చలేక ఎస్పీ గారు చేతులు ఎత్తేశారు. పైగా ఆయన మాట ఆయన చెబుతున్న దానికి ఎంపీ గారు చెబుతున్న దానికి పొంతనే లేదు. ఎంపీ గారు ఏమంటా ఉన్నారు మీడియా ముందుకు వచ్చి, నేను కంప్లైంట్ ఇచ్చాను, ఎవరైతే మార్ఫింగ్ పాల్పడ్డారో వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటుంది పోలీసు అంటాడు. ఎస్పీ గారు ఏమంటున్నారు, మాకు ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదు అంటారు. హోమ్ మినిస్టర్ గారు ఏమంటున్నారంటే, ఎవరైతే ఇందుకు పాల్పడ్డారో వాళ్ళని ఖచ్చితంగా పట్టుకుంటామని ఆమె చెప్తుంది. ఈయన ఏమంటారంటే, ఎవరిని పట్టుకునేది లేదు, ఎందుకంటే ఒరిజినల్ వీడియో మాకు దొరకలేదు కాబట్టి దీంట్లో కేసే లేదన్నట్టుగా ఆయన చేతులు ఎత్తేస్తారు. మరి ఎస్పీ గారు చెప్పేది కరెక్టా లేకపోతే హోమ్ మినిస్టర్ గారు చెప్పేది కరెక్టా, ఎంపీ గారు చెప్తున్నది కరెక్టా లేకపోతే ఎస్పీ గారు కేసే లేదు, ఎవరు కూడా మా దగ్గర కంప్లైంట్ ఫైల్ చేయడం లేదనేది ఆయన చెప్పేది కరెక్టా అర్థం కాదు. కాబట్టి ఏమంటే, ఒక ఎస్పీ జిల్లా స్థాయి అధికారి ఈ రకంగా చేతులు ఎత్తేయడం మాత్రం ఏ రకంగా కూడా సమంజసం కాదు. ఈయన చాలా గొప్పగా కొండందవి ఇలకన పట్టినట్లుగా ఇవాళ నిన్న ప్రెస్ మీట్ పెట్టాడు. ఈయనకు ఒక అవార్డు ఇస్తే బాగుంటుంది, రేపు ఆగస్టు 15 ఎట్లా అవార్డ్స్ ఇస్తుంది కాబట్టి గవర్నమెంట్ ఈయనకు కూడా ఒక పెద్ద అవార్డుకి రికమెండ్ చేయాలని చెప్పి నేను కోరుతాను. అనంతపురం జిల్లా ఎస్పీ ఫకీరప్ప గారికి రేపు ఆగస్టు 15వ తేదీనాడు ఒక గోల్డ్ మెడల్ ఇస్తే బాగుంటుంది, పెద్ద అవార్డు ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే సాక్షాత్ ఎంపీ పైన అంత పెద్ద అభియోగం వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంటే, ఈవెన్ పార్లమెంటరీ కార్డినార్స్లో కూడా చర్చ జరుగుతూ ఉంది, లోక్సభ స్పీకర్ దృష్టికి కూడా ఈ అంశం వెళ్ళింది. ఇవాళ ఆ కేసు ఎటు తేల్చలేక ఎస్పీ గారు చేతులు ఎత్తేశారు. పైగా ఆయన మాట ఆయన చెబుతున్న దానికి ఎంపీ గారు చెబుతున్న దానికి పొంతనే లేదు. ఎంపీ గారు ఏమంటా ఉన్నారు మీడియా ముందుకు వచ్చి, నేను కంప్లైంట్ ఇచ్చాను, ఎవరైతే మార్ఫింగ్ పాల్పడ్డారో వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటుంది పోలీసు అంటాడు. ఎస్పీ గారు ఏమంటున్నారు, మాకు ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదు అంటారు. హోమ్ మినిస్టర్ గారు ఏమంటున్నారంటే, ఎవరైతే ఇందుకు పాల్పడ్డారో వాళ్ళని ఖచ్చితంగా పట్టుకుంటామని ఆమె చెప్తుంది. ఈయన ఏమంటారంటే, ఎవరిని పట్టుకునేది లేదు, ఎందుకంటే ఒరిజినల్ వీడియో మాకు దొరకలేదు కాబట్టి దీంట్లో కేసే లేదన్నట్టుగా ఆయన చేతులు ఎత్తేస్తారు. మరి ఎస్పీ గారు చెప్పేది కరెక్టా లేకపోతే హోమ్ మినిస్టర్ గారు చెప్పేది కరెక్టా, ఎంపీ గారు చెప్తున్నది కరెక్టా లేకపోతే ఎస్పీ గారు కేసే లేదు, ఎవరు కూడా మా దగ్గర కంప్లైంట్ ఫైల్ చేయడం లేదనేది ఆయన చెప్పేది కరెక్టా అర్థం కాదు. కాబట్టి ఏమంటే, ఒక ఎస్పీ జిల్లా స్థాయి అధికారి ఈ రకంగా చేతులు ఎత్తేయడం మాత్రం ఏ రకంగా కూడా సమంజసం కాదు. ఈయన చాలా గొప్పగా కొండందవి ఇలకన పట్టినట్లుగా ఇవాళ నిన్న ప్రెస్ మీట్ పెట్టాడు. ఈయనకు ఒక అవార్డు ఇస్తే బాగుంటుంది, రేపు ఆగస్టు 15 ఎట్లా అవార్డ్స్ ఇస్తుంది కాబట్టి గవర్నమెంట్ ఈయనకు కూడా ఒక పెద్ద అవార్డుకి రికమెండ్ చేయాలని చెప్పి నేను కోరుతాను. అనంతపురం జిల్లా ఎస్పీ ఫకీరప్ప గారికి రేపు ఆగస్టు 15వ తేదీనాడు ఒక గోల్డ్ మెడల్ ఇస్తే బాగుంటుంది, పెద్ద అవార్డు ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే సాక్షాత్ ఎంపీ పైన అంత పెద్ద అభియోగం వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంటే, ఈవెన్ పార్లమెంటరీ కార్డినార్స్లో కూడా చర్చ జరుగుతూ ఉంది, లోక్సభ స్పీకర్ దృష్టికి కూడా ఈ అంశం వెళ్ళింది. ఇవాళ ఆ కేసు ఎటు తేల్చలేక ఎస్పీ గారు చేతులు ఎత్తేశారు. పైగా ఆయన మాట ఆయన చెబుతున్న దానికి ఎంపీ గారు చెబుతున్న దానికి పొంతనే లేదు. ఎంపీ గారు ఏమంటా ఉన్నారు మీడియా ముందుకు వచ్చి, నేను కంప్లైంట్ ఇచ్చాను, ఎవరైతే మార్ఫింగ్ పాల్పడ్డారో వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటుంది పోలీసు అంటారు.